नमस्ते। कथा शीर्षिक उषस्सु, रचना अरिकपूडी कौसल्यादेवी, चदुतुन्नदि राधिक। इक कथलोकि वेल्ते, हाय इंदिर वच्चेसिंदि भवानी। उत्साहंगा प्रवेशिंचिन बलरामनु, आ वेनके वच्चिन इंदिरनु आनंदातिरेकंतो विपरीत नेत्रालतो चूसिंदि भवानी। ఆ అక్క, వచ్చేసాను. ఇక నీకు చక్కటి విశ్రాంతి, నీ సేవ, వేళకి మందులు, భోజనం. కాదనేందుకు వీల్లేదు. నెల్లాళ్లకి నిన్ను మామూలు మనిషిని చేసేస్తాను, చూసుకో. గలగల పరుగులుడే సెలయ్యేరే ఇందిర. అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ మరీ ఆ సూట్ కేసు, హ్యాండ్ బ్యాగ్ సహితంగా మంచంపై కూర్చుంటే ఎలా? అక్కను చూసిన ఆనందంతో, ఇడితే అవి? ఇందిర చేతిలోని వస్తువులను తీసుకుని నవ్వుతూ నిష్క్రమించాడు బలరాం. ఏయ్ లే, ఉషా, ఏంటి ముద్దు నిద్ర? భవానీ సెయ్యకు కొద్ది దూరంలో ఉయ్యల్లో నిద్రపోతున్న పసిబిడ్డను అల్లరిగా లేపింది. నిద్రపోని, నువ్వీలోపు స్నానం చేయి, అది లేసే ఒక్క పని అవుతుందా? నూనూ, నేనున్న చోట నిద్ర, బద్ధకం, రోగం వగేరా నాన్సెన్స్ పరికిరావు. అప్పటికే ఉషరు లేవదీసి ఎత్తుకోవటం కూడా జరిగిపోయింది. క్రొత్త ముఖాన్ని పరీక్షగా చూసి ఆత్మీయురాల్ని చూసినట్లు సంతోషం వ్యక్తం చేసింది ఉష మధురమైన నవ్వుతో. నిండుగా నవ్వింది భవానీ. ఈ ఇంట్లో లేని ఆనందము, పోయిన కళ మళ్లీ నీతో ప్రవేశించినట్లుందిరా. ఉషను శుభ్రంగా స్నానం చేయించి చక్కటి దుస్తులు తొడిగి ఎడమ చేతిపై ఎత్తుకుని ముద్దాడుతూ భవానీ గదిలోకి వచ్చింది ఇందిర. అక్క, పాలు చల్లార పెట్టొచ్చాను, తీసుకొస్తాను, గాని నువ్వు ఈలోపుగా మందు వేసేసుకో. మాత్రలు, మంచినీళ్లు ఇస్తూ ఎంతకు వాటిని అందుకోని భవానీని విడ్డూరంగా చూసింది ఇందిర. భవానీ రెప్పవేయక తదేకంగా చూస్తోంది ఉషవైపు. ఏమిటి మరీ అంత ఇదిగా చూస్తున్నావు ఈ కూతుర్ని? ఇదివరలో చూడనట్లుగా, ఆశ్చర్యంతో కంటిరెప్పలు అల్లలాడిస్తూ అంది ఇందిర. నవ్వుతూ దిండ్లకు జేరగిలబడి కూర్చున్న భవానీ నేత్రాల్లో సంతృప్తి వెళ్లి విరిసింది. నిజమే ఇందు, ఇదివరకెన్నడూ నేను ఉషను ఇంత అందంగా, శుభ్రంగా, కులాసాగా ఉండటం చూడలేదు. ఈ రాకతో ఉషకు కొత్త కాంతి వచ్చింది. అబ్బాబ్బాబ్బా, ఉషకు దిష్టి తగిలేను, అట్టే చూడకు అంటూ ఉషకు తన పవిట కొంగు కప్పింది ఇందిర. ఇద్దరూ హాయిగా నవ్వేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను ఇందు, కాంతి చాలా బాగా ఇందిని వచ్చాక. నా ఆరోగ్యం వల్ల పాపం నేను దాన్ని సరిగ్గా చూసేదాన్నే కాదు. ఏదో వేళకిన్ని పాలు బట్టి రోజుకు ఒక్కసారి స్నానం చేయించి దుస్తులు వేయటానికే గగనమైపోయేది నాకు. ఏమిటక్క, ఎప్పుడు అనారోగ్యం అంటూ వాపోతావు. ఎంతమంది రోగులు తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులై హాయిగా తిరగటం లేదు, జబ్బులు వస్తాయి పోతాయి. తొందరలోనే నువ్వు లేచి హాయిగా తిరుగుతావు, నేను చెప్తాను చూడు. నీ నోటి చలవ, నవ్వుతూ మందులు మింగేసింది. ఏమిటో అక్కా చెల్లెళ్ల వాదోపవాదాలు అంటూ బలరాం ప్రవేశించాడు. ఎవరి నుండి సమాధానం రాకపూర్వమే తిరిగి తానే అన్నాడు. ఇదివరకు ఇల్లు చక్కగా నిశ్శబ్దంగా ఉండేది, ఇప్పుడో అసలు నా పనులేం సాగుతున్నాయని ఓవైపు నుండి గలగలా నవ్వులు, అంతలో చెంగు చెంగున లేడిగంతులు, మరోసారి పాటలు, కునిరాగాలు. అప్పాపా, ఉష కూడా అసలు నా పిలుపు వినిపించుకోవటం లేదు. ఏం చేతట్టో ఇందు, సీరియస్గా అడిగాడు ఇందిరని. ఏం చేతనా, రణరంగంలో దొరకటానికి ఆయత్తమవుతున్నట్లుగా నడ్డిన చేతులు పెట్టుకుని ఇలాదీసింది ఇందిర. ల్యాబొరేటరీలో టెస్ట్ ట్యూబ్లతోనూ, పిపెట్ ప్యూరెట్లతోనూ ఆడుకునే ప్రొఫెసర్ గారికి పసిపిల్లలతో ఆడటం రాదు గనగనే నా గంధర్వగానాన్ని మీరు కూనిరాగాలని అనటానికి ఎంత సాహసం? ఎప్పుడు ఏ యాసిడ్ భగ్గం అంటుందో, ఏ సిలిండర్ ఢామ్ అంటుందోనని హమేషా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవలసిన తనకు చెవిలో మహంతీనాదం వినవచ్చినా, కళ్ళెదుట అప్సరత నాట్యం ఆడవచ్చినా ఆస్వాదించే అదృష్టం ఉండదు కదా. సైంటిస్ట్ పూర్ ఫెలోస్. తిప్పికొట్టే సమాధానం దొరకని బలరాం తలగోక్కున్నాడు. భవానీ హేళనగా నవ్వింది. బాగా చెప్పావే ఇందు, ఏదో నన్ను ఆడించినట్లేని అనుకుంటున్నాడు మీ బావగారు. ఈ మర్దల దగ్గర వాగ్బంధనమేనని తెలియదు పాపం. సరే, నాకు టైం అయింది, వెళ్తున్నాను. పరిగెత్తినట్లుగా వెళ్ళిపోయిన బలరాం వెనుక గేలిగా నవ్వారు అక్కా చెల్లెళ్ళు. భార్య ఆరోగ్యాది విషయాల వివరాలు తెలుసుకోవటానికి నిద్రపోయే ముందు భార్య గదిలోకి వచ్చాడు బలరాం. ఎలా ఉంది భవానీ, ఏమంటోంది డాక్టర్? నుదుటి మీద ప్రేమగా చేయి వేసి ముంగురులు సవరిస్తూ అడిగాడు. రండి కూర్చోండి. ఏమైనా, ఇందిర వచ్చాక నువ్వు చాలా మెరుగైనట్లు తోస్తోంది భవానీ. నీ మొహంలో కొత్త వెలుగు వచ్చింది, నీ కంఠం పూర్వమంత నీరసంగా ధ్వనించడం లేదు. నిజం, డాక్టర్ కూడా అన్నది ఇలాగే, ఇందిర పుణ్యమాన్ని నేను త్వరగా కోలుకోవాలి. ఎంత డబ్బిచ్చినా విశ్వాసం లేకుండా విసిగించేశారు నౌకర్లు, వంట మనుషులు. ఇందిర వచ్చాక నేను నీవు కూడా నిశ్చింతగా ఉన్నాం. ఏ పూర్వజన్మ అనుబంధమో ఇది. నిజం, ఉషా నౌకర్ల చేతుల్లో ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది, ఇందిర దాన్ని కూడా త్వరగా మాలిమి చేసుకున్నది కదూ. నిజమే, పాపం సొంత చెల్లెలిగా ఇంటి పనులన్నీ తన మీద వేసుకుని తన పనంటూ లేకుండా చేసింది.
ఆ రోజుకారోజు నీరసం తగ్గుతున్నట్టే నాకు అనిపిస్తోంది. ఏమిటక్కయ్యా, ఇంకా నీ గదిలో లైట్ వెలుగుతోంది, టైం ఎంతైందో తెలుసా? చనుముతో కూడిన అధికారంతో కోప్పడుతూ వచ్చిన ఇందిరా నాలుగు ఖర్చుకుంటూ వెనక్కి తగ్గింది. బావగారున్నారా, నేను చూసుకోలేదు అంటూ. ఉంటే ఏం, పరాయిదానిలా వెళ్ళిపోతున్నావేమిటి రా, దంపతులిద్దరూ ముక్తకంఠంతో పిలిచారు. రాయిందు, నీకేమిటే అభ్యంతరాలు ఇంట్లో, భవానీశ్వరంలో పరిపూర్ణ ప్రేమ తుణిగిసలాడగా మరలా పిలిచింది. ఇందిరకు వెళ్ళక తప్పలేదు. ఉషను నిద్రపుచ్చాను, మీ గదిలో పడుకోబెట్టాను బావగారు, నమ్రతగా అన్నది ఇందిర. కొన్ని సమయాల్లో ఎంత చిలిపిగా ఉంటుందో, మరికొన్ని వేళలా అంత గంభీరంగా ఉంటుందామె. ఆమె చెప్పిన దానికి సమాధానంగా అభిమానపూర్వకమైన చిరునగ్గుతో తలపంకించాడు బలరాం. టైం 10 గంటలు దాటిందక్క, అందుకని నేను పడుకోమని చెప్దామని వచ్చాను అన్నది మెల్లని స్వరాన తిరిగి భవానీతో. తెలిసిలేయిందు, అయినా నువ్వంతగా సంజోషి చెప్పుకోవాలా నాకు? భవానీ మందలింపు మాటనా ఎంతో మమత. దా ఇలా కూర్చో, భవానీ పిలిచింది. మాట్లాడకుండా ఆ చింతనే ఉన్న కుర్చీలో కూర్చుంది ఇందిర. పనంత అయిపోయిందా, మామూలుగా ప్రశ్న వేసింది భవానీ. ఆ ఇహ నిన్ను నిద్రపుచ్చడమే తర్వాయి, కిలకిలా నవ్వింది ఇందిర. భవానీ నవ్వలేదు, సానుభూతితో చూసింది ఇందిరని. నా వల్ల చాలా కష్టపడుతున్నావు ఇందిరా నువ్వు, చక్కగా సరదాగా గడపవలసిన వేసవి సెలవులు నీకు నా ఇంటి చాకరి తలకెక్కింది. కోపంతో దిగ్గున లేచింది ఇందిర. నువ్వు అనునిత్యం ఇలా మాట్లాడేటట్టయితే నేను వెళ్ళిపోతానక్కయ్యా, రేపే వెళ్ళిపోతా ఇలాగైతే, ఇదే చెప్పటా నీకు? అబ్బా కోపం వద్దే తల్లి, కూర్చో, చేయి పట్టుకులాగింది భవానీ. ఉన్నమాట నానంతే. ఏమున్నమాట, కష్టమన్నది ఇందిర. తల్లి తండ్రి లేని నేను చిన్నప్పటి నుండి నీతో సరిగా పెద్దమ్మ పెదనాన్నల దగ్గర పెరగలేదా? మరి ఆపదలలో అవసరాలలో మనలో మనం ఒకరికొకరం కాకపోతే పైవాళ్ళెవరో ఎందుకు వస్తారు అంటూ బలరాం వైపు తిరిగింది. అయినా మీరు చెప్పండి బావగారు, అక్కకి చెల్లెలు చేయటంలో ప్రత్యేకత ఏముంది? బలరాం నిశితంగా చూస్తూ అన్నాడు. నీ మంచిని గురించి నీ ఎదుటే చెప్తే పొగిడినట్లు అవుతుంది, అయినా తప్పదు. అక్కకి చెల్లెలే కాదు, ఎవరికెవరు ఆదుకున్నా అది విశేషమే. స్వజనులే అవసరాలకు ముఖాలు చాటు వేసే ఈ రోజుల్లో నాకే ఎంత బలగం ఉన్నదో చూడరాదు? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముళ్ళు ఇందరున్నారు. ఒక్క క్షణం ఆగాడు. కానీ వాళ్ళకి నా సంపాదనే కానీ నేను అక్కర్లేదు. పెళ్ళైన ఇన్నాళ్లలో ఒక్కనాడు నా సంసారాన్ని చూడటానికి రాలేదు కదా. ఈనాడు నా భార్య రోగిస్థితి పడి ఉంటే చూడటానికి, సహాయపడటానికి కూడా రాలేదు. నాకింత డబ్బు కావాలి, ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి అని మాత్రం రాస్తారు. పదే పదే అణుచుకున్న ఆగక వెలువడిన అతడి నిట్టూర్పుతో అమితమైన బాధ ద్యోతకమైంది. పోనీయండి, ఎందుకు ఇప్పుడు ఎవరినీ, భవానీ వారించింది. మనమేదో తనను పొగుడుతున్నామని ఇందిర కోపంగా ఉంది. పరిస్థితి ఇబ్బందిగా ఉన్న ఇందిర మాట్లాడలేదు. భవానీ పడుకో, వాచి చూసుకుంటూ లేచాడు బలరాం. పడుకోమ్మా ఇందు అంటూ నిష్క్రమించాడు. భవానీ ఒంటినిండా రగ్గు కప్పి చదివి పక్క మీదనే చిందర వందరగా వదిలేసిన పుస్తకాలను తీసి సర్ది పొందికగా టీపాయ్ మీద పెట్టి బెడ్ లైట్ వేసింది ఇందిర. ఎంత ఓర్పే ఇందిరా నీకు, ప్రేమాభిమానాలను చిందించే చూపులు చూస్తూ అన్నది భవానీ. ఇందిర సున్నితంగా నవ్వింది. అయిన వారి విషయంలో ఓర్పు దానంతటదే వస్తుందక్క, మరెవరికో అయితే నేను మాత్రం చేస్తానేమిటి? నీకు నిద్ర వస్తుందా ఇందు? మాట మార్చింది. ఇంకా లేదు, కాసేపు ఏదైనా చదువుకుని పడుకుంటాను. నాకు నిద్ర రాదు, కొంతసేపు ఇలా కూర్చో నా దగ్గర. చాలాసేపు మౌనమే పరిపాలించింది. కళ్ళు మూసు పడుకో అక్క, నిద్ర దానంతటదే వస్తుంది ప్రేమగా భవానీ తలనిమురుతూ అంది. విరక్తిగా నవ్వింది భవానీ. ఏమిటో చెప్పబోయి తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకుంది. ఏమిటక్క? పరీక్షగా చూస్తూ అడిగింది ఇందిర. ఏం లేదిందు, ఈ సెలవులు 2 నెలలు ఉంటావు నువ్వు, వెళ్ళిపోతావు, ఆ తర్వాత నాకెవరు దిక్కు? అదే మాట, ఈ 2 నెలల్లో నువ్వు బాగా శుభ్రంగా తిరగవా? తల అడ్డంగా తిప్పింది భవానీ. ఏదో కాస్త లేచి అటు ఇటు తిరగనైతే తిరుగుతాను, కానీ 7 వరకు మేడమెట్ల వంటివి ఎక్కటం, దిగటం, మరుగులు ఎత్తటం, మోయటం ఇటువంటివేవి చేయకూడదు. కనీసం ఉషని కూడా ఎత్తుకోకూడదు తెలుసా? నాకు జరిగిన ఆపరేషన్ అటువంటిది. సానుభూతిగా విని జాలిగా చూసింది ఇందిర. విచారిస్తే ఏం ప్రయోజనం అక్కయ్యా, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడులే, ఎవరైనా మంచి ఆయా దొరక్కపోదా? మాట్లాడలేదు భవానీ. కిటికీలోంచి కనిపిస్తున్న చంద్రుణ్ణి తారకలను తిలకిస్తూ ఏదో ఆలోచించసాగింది. యోచనా వల్లరిని హఠాత్తుగా తెగకొడుతూ అన్నది భవానీ. నీకు నా బాధ అర్థం కాదు ఇందు, నా బెంగంతా మీ బావగారి గురించి. ఎందుకు? వింతగా చూసింది ఇందిర. బావ శుభ్రంగా తిరుగుతూ ఆరోగ్యంగా ఉంటేను నీది మరీ చోద్యం, నిట్టూర్చింది భవానీ. పెళ్లి కాని పిల్లవు, నీకేం తెలిసిందు, బావ ఆరోగ్యంగా ఉన్నారు, నేను రోగిస్తుదాన్ని, అందుకే నా బాధ. మరొక 7 వరకు ఆయన ఓర్పుగా నా కోసం ఇలా గడపగలరంటావా? తుళ్ళిపడింది ఇందిర నెమ్మదిగా అన్నది.
అటువంటి అనుమానాలకు తావిచ్చిన కొలది మనస్సు వ్యధాభరితం కావటం మినహా ఫలితమేమిటక్క? బావ చాలా మంచి మనిషి, నువ్వు అనవసరపు మనోవ్యధను త్రోసివేస్తే తప్ప త్వరగా కోలుకోవు. నిద్రలోంచి హఠాత్తుగా మేలుకొంది ఇందిర. చుట్టూ చూసింది, చిమ్మ చీకటి. ఉషా గుక్కపట్టి బిగ్గరగా ఎడవటం వినిపిస్తోంది పై అంతస్తు నుండి. దిగ్గున సయ్య నుండి లేచిన ఇందిర మళ్లీ అంతలోనే ఆగిపోయింది. 1, 2, 4, 6, 7, 10 నిమిషాలు గడిచినా ఆ ఏడుపు అలా అంతకంతకు తారాస్థాయిని అందుకుంటున్నదే గాని బలరాం లేచి లాలించుతున్న వైనమేమీ వినరావటం లేదు. మనస్సు కలవరపడిన ఇందిర లేచి పక్కగదిలోకి వెళ్ళింది. నిద్రమాత్రల సహాయంతో నిద్రపోతున్నది భవాని, ప్రపంచాన్ని మరచి. అప్పట్లో ఆమెకు మెళుకు రావటం కల్లా. అక్క, ఇందిర పిలుపుకు ఫలితం కనిపించలేదు. అక్క, దగ్గరగా వెళ్లి గట్టిగా కుదిపి లేపింది. ఏమిటి? బురవైన కనురేపలెత్తడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ మగతగా అడిగింది భవాని. అబ్బా లే అక్క, గట్టిగా భుజాలు పట్టి కుదుపుతూ మెళుకు తీసుకురాగలిగింది ఇందిర. చూడు, ఊష ఎంత బిగ్గరగా ఏడుస్తుందో, బావకు మెళుకు రానట్లుంది. ఏం చేయటం? అదో పెద్ద సమస్య, నువ్వెళ్ళి చూడరాదు? సగం తెలివిగా సగం మగతగా విసుగ్గా అనేసి అటు తిరిగి పడుకుంది. వెంటనే గురక ప్రారంభించింది భవాని. ఏమీ పాల్పోని ఇందిర మరో 2 నిమిషాలు ఆగి చూసింది. అంతకంతకు ఉష ఎడవలేక ఏడుస్తున్నట్టు, బొంతు ఆరిపోయినట్టు ఉంది. సన్నగిల్లుతున్న ఏడుపు. మరి ఉండబట్టలేని ఇందిర పరుగు పరుగున మేడ మీదికి వెళ్ళింది. బావగారు, తలుపు మీద టకటక గట్టిగా శబ్దం చేసింది. ఆహా, తలుపు తీసే ఉంది అంటూనే బలరాం కంగారుగా లేచి లైటు వేసింతలో ఇందిర ఉషను ఎత్తుకుని సముదాయించే ప్రయత్నంలో ఉంది. పక్క మార్చి కొద్దిగా మంచినీళ్లు తాగించి జోకొట్టడంతో అంతవరకు మెలికలు తిరిగి ఏడ్చిన ఉష ఏడుపు ఆపి 10 నిమిషాల్లో మరల నిద్రలోకి జారుకుంది. సిగ్గుతో పశ్చాత్తాపంతో అరుణిమ పులుపుకున్నట్లుగా ఉన్నది బలరాం వదన. చేతులు 2 రాసుకుంటూ ఉన్నాడు. రాత్రి పొద్దుపోయే వరకు ఏదో థీసిస్ కరెక్ట్ చేస్తూ ఉండిపోయాను. ఇప్పుడు బాగా నిద్ర పట్టేసింది. పాప బాగా ఏడ్చిందనుకుంటాను. దుప్పటి దిండు సరిచేసి కాంతిని పడుకోబెట్టబోతున్న ఇందిర ఆగింది. అవును, చాలాసేపు జాప్యం చేశాను. మీరే లేస్తారు కదా అని. కానీ పాప మరీ గొంతు తడారిపోయేటట్లు ఏడుస్తుంటే ఇహ ఉండబట్టలేక వచ్చేశాను. అతని ముఖం వైపు చూడకుండానే అన్నది. కొంచెం ఆగి మళ్లీ అన్నది, సరే మీరు పడుకోండి, పాపం పగలంతా అలసిపోయి ఈ కొద్ది గంటలైనా విశ్రాంతి లేకపోతే మీ ఆరోగ్యం కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. ఉషా నా దగ్గర పడుకుంటుందిలేండి అంటూనే అతడి అంగీకారం అనంగీకారాలకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది ఉషని భుజాన వేసుకుని. ఇందిరా దేవత, తిరిగి మా ఇంటి నిలబెట్టేందుకు వచ్చావామ్మా, తృప్తిగా అనుకున్నాడు బలరాం. ఉషను తోటలో తిప్పుతూ పాలు బిస్కెట్లు తినిపిస్తోంది ఇందిర. అదేంటి ఆంటీ? ముద్దు ముద్దుగా అడిగింది ఉష. అప్పుడే ఉదయించిన అరుణ భాస్కరుని చూపుతూ. అదా, కొంటెగా ఉషని అనుకరిస్తూ రెట్టించింది ఇందిర. అది సూర్యుడు. సూర్యుడమ్మా? అంటే? అంటేనా? ఇదిగో మరి ముందు పాలు తాగేసే చెప్తాను. ముందు చెప్పు. కాదు, ముందు తాగు. సరేలే తాగుతాను. ఇప్పుడు చెప్పు మరి. మరి సూర్యుడంటే? ఇందిర మాట పూర్తి కాకుండానే వెనక నుంచి బలరాం గొంతు పలికింది. సూర్యుడంటే పెద్ద మంట ఉషా, ఈ ప్రపంచానికి అంతటికి. చాలండి, కసిరింది ఇందిర. మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్కి బోధించేదాన్ని ఈ పసిపాపకు నేర్ప ఎత్తించకండి, లేత బుర్ర అయోమయమైపోతుంది. సూర్యుడు దేవుడు, మనకందరికీ పెద్ద దీపం. నీ పేరదే ప్రేమగా ఉష బుగ్గలు సవరించింది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందన్నట్టుగా తలలుపుతూ సంతోషంగా నవ్వింది ఉష. దేవుడికి దండం పెట్టాలి కదూ ఆంటీ అంటూ 2 చేతులు జోడించి దేవుడికి దండం పెట్టాలి కదూ ఆంటీ అంటూ 2 చేతులు జోడించింది సూర్యభగవానుడి వైపు చూస్తూ. గర్వంగా నవ్వింది ఇందిర బలరాం వైపు చూస్తూ. కుంభలమైన హాస్యం చేశాడు బలరాం. ఓటమిని ఒప్పుకోవటం ఇష్టం లేనట్లుగా, అవును మరి చాలామంది పిల్లల్ని పెంచిన అనుభవం ఆయనది, నా తెలివేం పనికొస్తుంది నీ ముందు? ఆ విసురుకు తొణకలేదు ఇందిర. అనుభవం కాదు బావగారు, మెదడు. మెదడుకు పదునుండాలి. మీ బ్రెయిన్ తెలివి యూనివర్సిటీ ల్యాబొరేటరీ సరిహద్దులను, లావాటి బైండింగ్ పుస్తకాల ఎల్లలను దాటదు మరి. నవ్వేశాడు బలరాం. ఏమిటి, అప్పుడే లేవడం, స్నానాధికాలన్నీ అయిపోయాయా? ఎప్పుడు లేచారు నిద్ర? కొంత ఆశ్చర్యంగానే అడిగాడు. నాకు పెందలాడే లేవటం అలవాటేలేండి. అది సరే, కానీ రాత్రి ఉష నిద్రపోనిచ్చిందా అని. ఆ 1-2 సార్లు లేచింది, కానీ వెంటనే మళ్ళీ పాలు తాగి నిద్రపోయింది. కృతజ్ఞత వెలువరించుతున్న చూపులతో అన్నాడు. ఆఖరికి పాప పెంపకం కూడా పైన వేసుకున్నావా ఇందిర, ఎంతైనా రుణగ్రస్తులం అవుతున్నాం కదా నీకు. తన కిటికీ వద్ద నిలబడ్డ భవాని పిలిచింది. ఏమిటి ఇందిర, పాప పాలు తాగటం లేదా? ఓ లేచావా ఇందిరా, బలరాములు ఒకేసారి అంటూ అటు తిరిగారు. చూడు ఉష, అమ్మ నిద్ర లేచింది. చెప్పు మరి. గుడ్ మార్నింగ్ మమ్మీ అను. కిటికీ దగ్గరగా వచ్చింది ఉషను తీసుకుని.
చిలకలా చెప్పింది ఉష. నిర్మలానంద హాసం నర్తించింది భవానీ పెదవుల పైన. ఏమిటి పొద్దున్నే తోటలో తిరుగుతున్నారు, అది చాలా విసిగిస్తుందిలే ఇందిరా, ఏం అవస్థపడతావులే దాంతో, ఆకలన్నప్పుడు తానే తాగుతుంది, వచ్చేసేయ్. నువ్వు మరీ అంటావులే అక్క, చిరుకోపం ప్రదర్శించింది ఇందిరా. అయినా పసిపాపలు విసిగించినా అందమే, చూడు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా మాట్లాడద్దు, వీళ్లకు మందు తాగాలి అని. వింటున్నావా, ఓ అరగంట అవస్థ పడితే పాప బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేసింది, నీకంటే అది నయం కదూ. సర్లేవే, ప్రతిదానికి పెద్ద పురాణం చదువుతావు, సుతారంగా విసుక్కుంది భవాని. నువ్వెంత కోపగించినా నేను ఆ మాట అనక్కు మానను. నువ్వు వచ్చాకనే ఉష బాగైంది, దాని ముఖంలో కళాకాంతులు వచ్చాయి. దామ్మ మనం స్నానం చేసేద్దాం, ఉషని ఎత్తుకుని వెళ్ళిపోయింది ఇందిర. కొంత దూరం వెళ్ళి ఆగి మళ్లీ వెనుదిరిగి అక్కడి నుంచే అన్నది, నేను వచ్చేసరికి ముఖం కడుకుని సిద్ధంగా ఉండాలక్కయ్యా, మందు పాలు ఇస్తాను నేను వచ్చి. వెళ్ళిపోయింది బాత్రూంలోకి. భవానీ బలరాములు ముఖాలు చూసుకుంటూ ఇందిర పట్ల అభిమాన మాధుర్యంతో మందహాసం అనురించారు. మనస్సు మంచిది, దేవుడు చల్లగా చూస్తాడు అన్నాడు బలరాం స్వగతాన్ని ప్రకాశంగా. అందుకే నాకు అదంటే స్వంత చెల్లెలి కంటే మిన్న, చిన్నప్పటి నుండి అంతే, తనపై తనకంటే నాపై అభిమానం, అనురాగం అమితంగా చూపిస్తుంది. దాని చిన్నప్పుడే తల్లి తండ్రి గతించారు, తమ్ముడి కూతురన్న అభిమానం కంటే దాని వెనకున్న తరగని ఆస్తి కోసమే చేరదీశారేమో మా నాన్న అనిపిస్తుంది. నిజానికి ఇందిర ఆస్తి కాజేశాడేమో, కానీ దానికి వీళ్ళు వీసవెత్తు పెట్టిందేమీ లేదు, కేవలం పెద్ద దిక్కులుగా వ్యవహరించడం మినహా. కానీ అదేమీ ఇందిర పట్టించుకోదు పాపం, వెర్రిపిల్ల విని నిట్టూరుస్తూ నిష్క్రమించాడు బలరాం. భోజనం ముగించి పైకి వెళ్లిపోతున్న బలరామ్ను మాటలతోనే ఆపింది ఇందిర. ఇప్పుడు పైకి వెళ్లి ఏం చేస్తారు? నిద్ర? లేదు ఇందిర, పగలు నిద్రపోను. నా స్టూడెంట్ ఒకతను తన థీసిస్ సరిచూసి పెట్టమన్నాడు, నేను కూడా ఒక టెస్ట్ విషయంలో కొన్ని పుస్తకాలు రిఫర్ చేయాలి. ఇందిర ఏమీ మాట్లాడలేదు, కొన్ని క్షణాలు వేచి అనంతరం తానే అడిగాడు. ఏ, ఎందుకలా అడిగా? కొద్దిగా తటపటా ఇస్తూ అంది ఇందిర. ఒక్క మాట చెప్తే ఏమీ అనుకోరు కదూ బావా. అయ్యో చెప్పమ్మా, ఏమిటా సందేహం? అతని వదనంలో అమితాశ్చర్యం. మరేం లేదు అని కొద్ది క్షణాల తాత్సారం జరిపింది. ఆదివారం కూడా మీరు ఆ ఉద్యోగ విధులతోటే సతమతం అవ్వటం పూర్తి చేయలేకపోయింది. బలరాం మౌనంగా అలాగే నిరీక్షిస్తున్నాడు ఆమె సంపూర్ణ అభిప్రాయ నివేదిక కొరకై. ఆదివారమైనా కనీసం వారానికి ఒక్కరోజు మీరు అక్కయ్యతో కాస్త ఎక్కువ కాలం గడిపితే అక్క మనసుకు బాగుంటుందేమోనని దిగ్భ్రాంతుడే చూశాడు బలరా. నిర్మలమైన ఇందిర ముఖంలో లజ్జా పశ్చాత్తాప ఛాయలు పొడిచూపాయి. నేను బహుశా మీకు ఇటువంటి విషయాలు చెప్పకూడదేమో, కానీ అక్క త్వరగా కోలుకోవాలంటే మనం ఆమెను ఒంటరిగా వదలకూడదు. నేను రోగిష్ఠిని గనుక ఇలా గదిలో ఒంటరిగా పడుండవలసి వస్తోంది. వాళ్ళంతా హాయిగా ఎవరి పనుల్లో వారు మునిగి ఉన్నారు అనే చింత ఆమెలో రూపుమాసిపోయేట్టుగా మనం శక్తి కొలది ప్రయత్నిస్తే అర్ధోక్తిలోనే ఆపేసింది. నిజమే, నువ్వు సరిగ్గానే చెప్పావు అంటూనే బలరాం భార్య గదిలోకి దారితీశాడు. ఓ అరగంట అనంతరం ఇందిర ప్రవేశించింది. ముగ్గురం పేకాటాడదానండి బావగారు, ఇందిర ఉన్న చోట కాలక్షేపానికి లోటులేదు. హాయిగా నిండుగా నవ్వుతూ లేచి దిండుకు ఆను కూర్చుంది భవానీ. తన నీరసాన్ని అనారోగ్యాన్ని మర్చిపోయి హాస్యాలాడుతూ పట్టుదలక తాను ఆడుతోంది భవానీ. ఇవాళ కూడా ఎక్కువగా పనిలేదా ఏమిటి, నా గదిలోకి వచ్చారు, కొంత ఆశ్చర్యంగానే అడిగింది భవానీ భర్తను. పని లేకనే కానీ అతడు చెప్పబోయేది గ్రహించినట్టుగా వలదని కన్నులతోనే వారించింది ఇందిర. అందుకే అతడి మాట సగంలో తడబడింది. ఇంతలో, సరే నువ్వు ఒక్కతవి ఉన్నావు కదా, కాసేపు నీతో మాట్లాడదామని వచ్చాను, పుస్తకాలతో విసిగెత్తిపోతోంది. భవానీ భర్త తడబాటును ఇందిర వారింపును పరిగించనే పరిగించింది. అర్థం కానట్లు ఇద్దరి మొహాలు మార్చి మార్చి చూసింది. సందేహాస్పదంగా మరేం మాట్లాడకుండా మౌనంగా తిరిగి ఆటలో మునిగిపోయింది. ఓ గంట ఆడారో లేదో, ఎవరో వచ్చారన్న కబురు విని లేచి వెళ్ళిపోయాడు బలరాం. చిచ్చి విసుకుంది ఇందిర. ఇంకెవాళ్ళు, ఎవరో స్టూడెంట్స్ అయి ఉంటారు, ఎంతసేపు వాళ్ల ప్రాక్టికల్స్, వాళ్ల థీసిస్లు, వాళ్ల అభివృద్ధిలో గోలే గాని యువతలి వాళ్ళని ఆదివారం నాడైనా కాస్త వెళ్లాం బిడ్డలతో సుఖంగా గడపనిద్దామనే జ్ఞానం ఉండదు, చదువుకోగానే సరా. అలా ఇసడించి పారే కిందు ఉడుకుమొత్తనంతో వచ్చిన క్రోధంతో అడిమ నలుపుకుని ఇంకా అందంతో ఇనుడించిన ఇందిర వదనాన్ని ప్రేమగా చూస్తూ మృదువుగా మందలించింది భవానీ. నేను ఈ దశలో ఉన్నానని, మరి ఎప్పుడూ వచ్చే అలవాటున్న వాళ్ళు రాకుండా ఇలా మానుకుంటారు ఇందిర, మంచం ఎక్కక ముందు మరి నేను కూడా వాళ్ళందరితో సరదాగా మాట్లాడుతూ వాళ్ళిళ్లకు వస్తుపోతూ ఉండేదాన్నేగా. కోపంగా ఉన్న ఇందిర మాట్లాడలేదు, పేక సర్ది పెడుతూ. ఇంతలో బలరాం ప్రవేశించాడు మరో యువకుడితో కలిసి. చూసావా భవానీ, ఉదయ్ ఎన్నాళ్ళే వచ్చాడో మనింటికి,
ఇంకా మర్చిపోయాడేమోననుకున్నాను. ఆ నూతన యువకుని భుజం చరుస్తూ అన్నాడు బలరాం. భవానీ నవ్వింది, అగంతకుని దిశ ఆదరంగా చూస్తూ. ఏం ఉదయ్ కులాసానా? ఏం దారి తప్పలేదు కదా ఇవాళ? భలే వారే వదిన, తేలిగ్గా నవ్వేశాడు ఉదయ్. ఏది, ఆ ప్రాక్టికల్స్లో మునిగామంటే తేలటమే కనిపించదు, టైమే తెలియదు, భోజనానికి వేళకి రావటం లేదని అమ్మ కూడా కోపడుతోంది. శ్రమపడాలి మరి, డాక్టరేట్ ఊరికే వస్తుందటోయ్ బలరాం అన్నాడు. అయ్యో కాదు మరి, అనుభవజ్ఞులాయే మీ మాస్టారు, సాగదీసింది భవాని. ఒకవేళ ఆ మధ్య వచ్చిన పెళ్లి సంబంధం కుదిరిందేమో, పెళ్లి హడావుడిలో పడి రావటం లేదని నేను అనుకున్నాను. అయ్యయ్యో, ఏదో కుట్టినట్టు కెవ్వమన్నాడు. ఆ మధ్య వచ్చిన పెళ్లి సంబంధం శత్రువుకైనా సరే వద్దు భగవాన్ అంటూ చేతులు జోడించాడు. అదే భవానీ బలరాములు ముత్త కంఠంతో ప్రశ్నించారు. ఏదో చెప్పబోయి కొంచెం తటపటాయించి ఆగిపోయాడు ఇందిర దశ చూస్తూ ఉదయ్. అప్పుడు గుర్తొచ్చినట్లుగా అన్నాడు బలరాం, ఓ మా ఇంద్రను నీకు పరిచయం చేయనే లేదు కదూ, మా మరదలు. భవానీకి ప్రతండ్రి కూతురైన ఆమెకు నాకు కూడా సొంత చెల్లెలి కంటే ఎక్కువ, ఎంఎస్సీ పరీక్షలు రాసింది. సరే ఇప్పుడు సెలవులే కదా, వాళ్ళక్కకు సాయంగా ఉందామని వచ్చింది. మూతి మూడు వంకర్లు తిప్పింది ఇందిర. మహా గొప్పగా చెప్పేస్తున్నారు, వాళ్ళక్కకు సాయం అట, సాయం. అక్కకేం, హాయిగా మనసు వెక్కి పడుకుంది. నేను సహాయపడిందల్లా మీకే. పగలు మీ అమూల్యమైన స్టడీస్ను, రాత్రి మీ చక్కటి నిద్రను ఉష ఏడ్చి పాడు చేయకుండా చూడటం, నకనకలాడే మీ కడుపు కాస్త రుచిగా వండినింపట, మీ భార్యకు వేళ వేళ మందులు మాకులు ఇయ్యటం. బలరాం నవ్వేశాడు. ఇందిర కాదు, సత్యభామ ఒక దూతల్లి నువ్వు అంటూ దండం పెట్టాడు. మరి లేకపోతే మీరు? అబ్బా చాలేవే, ఇందిరను మధ్యలోనే వారించింది భవాని. ప్రతి దానికి దండగం చదివి హడలు కొట్టేస్తున్నావు మీ బావగారిని. ఎలాగైనా నువ్వు వచ్చి మనిషికి కంట్రోల్ ఎక్కువ పెట్టేశావు తల్లి. నిజమేనండో ఇందిరగారు, ఉదయ్ కల్పించుకున్నాడు. అసలే సైంటిస్టులకు ప్రపంచ జ్ఞానం వగైరాలు కొంచెం తక్కువ, ఇక మీరు ఇలా భయపెట్టేస్తే మా బలరాం గారు పూర్తిగా ఇంటిని విసర్జించి లాబొరేటరీకి అంకితమైపోయే ప్రమాదం ఉంది అన్నట్టు ఆ సంగతి పూర్తిగా చెప్పు ఉదయ్. పెళ్లి చూపులకు వెళ్ళావా నువ్వు? వెళ్ళానండి బాబు, వెళ్ళాను. మెడలు వంచి మరీ తీసుకెళ్ళింది మా అమ్మ. 50,000 కట్నం ఇస్తానట, ఓ 25,000 నగదు పెడతారట. అంటే ఆ డబ్బు కాసపడి చేసుకుంటాననేమో. 25,000 నగలే? ఆశ్చర్యం వెలిపుచ్చాడు బలరాం. ఆ సీరియస్గా అన్నాడు ఉదయ్. బహుశా ఆ కొగ్గు రంగు శరీరం కనిపించకుండా ఏకంగా ఓ బంగారపు తొడుగు తొడిగేస్తారనుకుంటాను. ఒక్కసారి శ్రోతల నవ్వులు మిన్నంటాయి. నేను అమాంతం పారిపోయి వచ్చేశాను. రాత్రుళ్ళు నిద్దట్లో అప్పుడప్పుడు ఉలిక్కి పడుతున్నాను. ఇంకా పూర్తిగా మర్చిపోని కారణాన ఉదయ్ ముగించాడు తన కథనాన్ని. అబ్బా చాలించి దుహాస్యాలు, తనతో కూడిన మందలింపుతో అన్నది భవాని. అయినా నీకే బోలెడుండగా ఇంకా కట్నాలు ఎందుకులే, పిల్ల చక్కగా ఉంటే చాలదు. నా గోల కూడా అదేనండి బాబు. కానీ ఈ ముసలమ్మలు ఉన్నారు చూశారు, కోడళ్ళ అందచందాలు అక్కర్లేదు వాళ్ళకి. బాగా కట్న కానుకలుంటే అడవి ఎనుమునైనా సరే కోడలిగా అంగీకరించగలరు. కొత్త మనిషిన సంకోచాన్ని కూడా విస్మరించి ఇందిర పక్కపక్క నవ్వేసింది. కరెక్ట్ కరెక్ట్ అంటూ ఒక క్షణం తెల్లబోయి చూశాడు ఉదయ్. అంతలోనే సర్దుకుని, సరే మరి నేను వస్తాను మాస్టారు, వచ్చే ఆదివారం పిక్నిక్కు మీరు రావడం ఖాయం కదూ అని అడిగాడు బలరాంను. ఏమిటది, ఆరాధిసింది భవాని. వివరించాడు ఉదయ్. వచ్చే ఆదివారం మా సైన్స్ అసోసియేషన్ వాళ్ళందరం ఈ ఊరవతల తోటలోకి పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. నాటక పక్కీలో చేతులు తిప్పాడు. వెళ్ళమంటావా భవాని? బలరాం ప్రశ్నించాడు భార్యను. అంతలో ఇందిర టక్కున నేసింది. అదేం అడగటం బావగారు, అక్కయ్య వెళ్ళ మనకు ఇంకేమంటుంది, కానీ ఆవిడ్ని వదిలేసి మనం ఎలా వెళ్ళగలం? తానే అతి చొరవగా ఉదయ్తో కూడా చెప్పేసింది. పిక్నిక్ అంటే రోజంతా అయిపోతుంది కదా, పాపం అక్కయ్య ఒక్కతే దిగులుగా గడుపుతుంది. అంచేత మేము రాలేమండి, ఆదివారమేగా బావగారు కాస్త ఇంట్లో ఉండి అక్కయ్యతో హాయిగా మాట్లాడేది. సరే ఆలోచించుకోండి. ఉదయ్ వెళ్ళిపోయాడు. భవానీ బలరాములు ముఖముఖాలు చూసుకున్నారు. మీ బావగారి మీద మంచి అధికారమే సంపాదించావులే, నిర్మలంగా నవ్వింది భవాని. కానీ నాకేం దిగులు లేదు, వెళ్ళండి. ఇందిరా నువ్వు మీ బావగారు. చాలే అక్క, మేము వెళ్ళదలుచుకోలేదు, అంతే. నేనెవరూ సలహా అడగలేదు. చా మరీ గడియాడి గంపైపోతున్నా, ఫోన్లే. కొన్ని కొన్ని సమయాల్లో అది ఉపయోగకరమే. బలరాం మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు బలరాం తన గదిలోకి వచ్చినప్పుడు భవాని అన్నది, ఇంతకు ఉదయ్కు ఎటువంటి పిల్ల కావాలట? చదువుకున్న అమ్మాయినే చేసుకుంటాడనుకుంటాను. ఏమో మరి సాలోచనగా అన్నాడు బలరాం. ఏం ఎందుకలా అడిగా? మళ్లీ ప్రశ్నించాడు. యోచన జలధిలో మునిగిపోయిన భవాని వెంటనే మాట్లాడలేదు. చిన్నగా నవ్వుతూ తానే అన్నాడు బలరాం, నీ మనసులో ఏముందో నాకు తెలుసులే, ఇందిర గురించేగా నువ్వు అడుగుతున్నది. అవునన్నట్లు తల పంకించింది భవాని. ఇందిర అందం, చదువు, చలాకీతనం అతడికి నచ్చుతాయేమోనని. అతడికి నచ్చితే ఏం లాభం వాళ్ళమ్మగారు? ఆ తేలిగ్గా తీసేసింది భవాని. వాళ్ళమ్మ అడిగే కట్నం గురించేగా మీరనేది. ఇందిర ఆస్తి ఇప్పుడైనా ఇచ్చి పెళ్లి చేయడా మా నాన్న?
ఏమో మీ నాన్న గురించి నీకే బాగా తెలియాలి. చాలండి మీ వెటకారం. నాన్న ఇవ్వకపోతే చెప్పి ఒప్పించి ఇప్పించడానికి నేను లేను. అయితే మంచిదే. భార్యతో సంభాషణ ముగించి పోతూ పోతూ గది బయట ఇందిర తారట్లాడుతుండడం గమనించాడు బాలరా. తమ సంభాషణ అంతా విన్నట్లుగా ఆమె ముఖ కవళికలు చెప్పక చెప్తున్నాయి. ఆమె వదనంలోని లజ్జారుణిమ రేఖలు, ఆమె అంతరంగ ఆమోదముద్రను స్పష్టీకరించడం గ్రహించగలిగిన బలరాం తృప్తిగా విశ్వసించాడు. అభినందనలు అభినందనలు. అందుకోండి అభినందన పరంపర. గాలి దుమారంలా ప్రవేశించాడు ఉదయ్. థ్యాంక్స్ రండి, సున్నితంగా నవ్వుతూ ఆహ్వానించింది ఇందిర. అక్క బావ తోటలో కూర్చున్నారు, వెళ్దాం రండి. అలాగే వెళ్దాం. అయితే ఫస్ట్న పాస్ అయ్యారు కదా, మాకేమైనా పార్టీ ఉందా నడుస్తూనే అడిగాడు. తప్పకుండాను, అదే చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. కాదంటే మీరు ఊరుకుంటారా? సర్లేండి. ఎందుకు ఊరుకుంటాను? పార్టీ ప్లస్ పిక్నిక్ రెండూ కావాలి. మాట్లాడుకుంటూనే భవానీ బలరాములు కూర్చున్న తావుకొచ్చారు. ఇద్దరు చిరునవ్వుతో ఆహ్వానించారు. పార్టీలు పిక్నిక్లు అంటూ తప్పేమీ కాదు, కానీ ఇటు తర్వాత ఇందిర ఏం చేయటమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు బలరాం. ఇంకా ఆలోచించడం ఏమిటి, ఇంత చక్కగా క్లాస్ తెచ్చుకున్నవారు తప్పకుండా డాక్టరేట్ చేయవలసిందే అన్నాడు ఉదయ్. ఎందుకు అవన్నీ, భవానీ అందుకుంది. చదువుకు అంతం ఎక్కడుంది, కానీ ఇహ ఇందిర పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. ఇవాళ నాన్నగారికి కూడా ఉత్తరంలో అదే రాయబోతున్నాను. నవ్వుతూ వికసించి ఉన్న ఉదయ్ ముఖం ఒక్కసారిగా గంభీర ముద్ర దాల్చింది. నేను కాఫీ చేసుకొస్తాను అంటూ ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. ఎవరైనా కుదిరిన వరుడు ఉంటే చేసేయటం మంచిదే అన్నాడు ఉదయ్ చాలాసేపటికి. బిగ్గరగా నవ్వాడు బలరాం. కుదిర్చి ఉంచుకోవటం కూడానా ఈ రోజుల్లో? కుదిరి కుదరకుండానే చేసేయటమే, ఎవరు తన్నుకుపోతారోనని. అయితే ఎవరూ లేరు కదా అన్నట్లు తేలిక నిశ్వాసం బయలువెడలింది ఉదయ్ నుండి. మంచి వరుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు అగవలసి వచ్చింది ఉదయ్. మంత్రస్థాయిలో వ్యవహార సరళిలో మాట్లాడసాగింది భవానీ. ఇందిర వంటి పిల్ల దొరకటం నిజంగా ఆ కాబోయే భర్త అదృష్టం. ఇంత అభిమానం చెల్లెలంటే, కొంటెతనం చిందులు వేసింది ఉదయ్ కనుదోయిలో. ఈ సుగుణాల రాశికి తగిన వరుడు అంటే ఎలా ఉండాలి మీ దృష్టిలో? ఆహా, ఊరికే కుతూహలంగా కవ్వించినట్లు మాట్లాడాడు బలరాం. తడబడ్డాడు. ఏమని చెప్తాం, ఏమని చెప్పగలం, అటు ఇటు తేల్చి చెప్పలేని సున్నిత విషయాలివి అంటూ ఉబ్బరగొక్కున్నాడు. భవానీ మాత్రం తొడకలేదు. పెద్ద వ్యవహార్తవలే సందర్భోచితమైన తెలివితో కొంచెం హాస్యం మిళాయించి తేలిగ్గా అనేసింది. ఏముంది, ఏ నీవోటి వాడో కాస్త ఆ తల్లిదండ్రి లేని పిల్లని ప్రేమగా చూసుకునే మంచివాడైతే. ఆ పైన సంభాషణ సాగలేదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు తనకు మందు ఇయ్యవచ్చిన ఇందిరను దగ్గర కూర్చోబెట్టుకుంటూ అడిగింది భవానీ. చూడిందిర, నిజం చెప్పాలి, నీకు ఇంకా చదువుకోవాలనుందా, పెళ్లి చేసుకోవాలనుందా? ఇందిర నుంచి సమాధానం రాలేదు. కెంపు వర్ణం దాల్చింది ఆమె ముఖం. ఓసి సిగ్గుల పెళ్లి కూతురా, చనువుగా ఆమె చుబుకాన్ని పట్టి ఎత్తి కళ్ళలోకి చూసింది భవానీ. నా దగ్గర టెనికి సిగ్గు, అర్థం లేకపోతే సరి. సూటిగా చెప్పు, ఉదయ్ అంటే ఇష్టమేనా నీకు? అబ్బా పోదు, ఉండు, నాకు పనుంది ఇంకా వంటింట్లో. చెయ్యి వదిలించుకు పారిపోయింది. పోపో, నీ కళ్ళల్లో పులికే చెప్తోందిలే నా ప్రశ్నకు సమాధానం అంటూ వెనక నుండి భవానీ విసిన విసుళ్ళు ఇందిర వినకపోలేదు. హఠాత్తుగా ఉత్తరం పత్రం లేకుండా ఓడిపడ్డ ఆడబిడ్డను, ఆమె సంతానాన్ని చూసి విస్మయంతో కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది భవానీ. ఏమమ్మో ఎట్లా చూస్తున్నావు, ఆడబిడ్డ వచ్చింది ఇక్కడ తిష్ట వేస్తుందని భయపడుతున్నావా? అదేం కాదులే, ఇక్కడుండం, వెళ్ళిపోతాం. ఏదో ఊళ్ళోకి వచ్చి తమ్ముడింటికి రాకుండా ఎట్లా వెళ్ళేది, అందుకని వచ్చాను. ఇదిగో ఈ సూర్యంగాడికి ఈ ఊళ్ళో కాలేజీలో వచ్చింది లే సీటు. వాడు నేను ఇద్దరం ఇలా వస్తే ఇహ ఆడపిల్ల ఇదొక్కతి అక్కడేలా ఉంటుంది, అందుకని నిర్మలని కూడా వెంటబెట్టుకుని వచ్చాను. ప్రవాహంలాగా మాట్లాడేసింది చిట్టమ్మ. ఆ వాగ్ధాటికి ఆ చివరి గదిలో ఉన్న ఉషకి నిద్రాభంగము, వెనక వంటగదిలో ఉన్న ఇందిరకు గాబరా కలిగించగా ఆ ఇరువురు కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది. అప్పటికి కాస్త నిభాయించుకున్న భవానీ ప్రకాశంగా అంది, ఇదేటి వదినా, అలా మాట్లాడతారు బంధువులంటూ రావటం ఎవరికైనా ఆనందదాయకమే కదా. ఏమోలేమ్మా, అయితే ఈ అమ్మాయి ఎవరు, ఇందిరని గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది చిట్టమ్మ. మా చెల్లెలు. నీకు చెల్లెళ్ళు ఎవరు ఉన్నట్టు నాకు తెలియదే, ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చిందబ్బా? అదేలేండి, మా చిన్నాన్నగారు అమ్మాయి, మా ఇంట్లోనే పెరిగింది. అలా చెప్పు, ఇక్కడెందుకుంది? ఈ ప్రశ్నల పరంపరకి విసిగెత్తినా ఒప్పుగానే మాట్లాడింది భవానీ. ఏముంది, నేను ఈ మంచం ఎక్కిన దగ్గర నుండి ఇల్లు దిక్కు లేకుండానే ఉంది. ఆయాలు వంట మనుషులతో కొన్నాళ్లు గడిచింది, వాళ్ళు నానా తిప్పలు పెట్టిపోయారు. ఇహా ఎలారా భగవంతుడా అనుకుంటున్న సమయంలో ఇందిర దేవతలా వచ్చి తనకు తానే ఆదుకున్నది. చిట్టమ్మ ముఖము మూతి మూడు వంకర్లు తిప్పింది. వేసవి సెలవులయ్యాక తురుమనదు, అయినా కుర్రపిల్ల ఇల్లేం చదువుతుందిలే, ఇహ నేను వచ్చాక నీకు తమ్ముడికి నా మీద ఆ మాత్రం అభిమానమే ఉంటే ఏం నన్నెందుకు తీసుకురాలేదు? అక్కరలో కాకుంటే
ఇంకెందుకు బంధువులు? లేని ఆప్యాయతను కొనిదెచ్చుకుని మాట్లాడుతుంటే భవానీ మౌనం వహించింది. ఇబ్బందిగా ఉన్న ఇందిర కాఫీ తెచ్చే మిషతో కదిలింది. సాయంకాలం బలరాం ఇంటికి వచ్చిన అనంతరం తిరిగి అదే ప్రస్తావన తెచ్చింది చిట్టమ్మ. ఆమె స్వభావం బాగా తెలిసిన బలరాం ఎక్కువ ఆపేక్షలు, అనురాగాలు ఏమీ ప్రదర్శించలేదు. ముక్తసరిగా కుశలం అడిగాడు. వచ్చిన పనేమిటో కనుక్కున్నాడు అంతే. ముడికిపోయింది చిట్టమ్మ ఉగ్ర స్వభావం. ఏరా బాబు, కొంచెం పెదవి కదిపి మాట్లాడితే అరిగిపోతానన్నట్లు అలా తూచి తూచి మాట్లాడుతున్నాం. మేము రావటం ఇష్టం లేదా ఏం? నిలదీసినట్లే అడిగింది. పొడిగా నవ్వాడు బలరాం. మీ రాకపోకలు నన్ను ఎలా మారుస్తాయక్క? నా పనిలో నీ మరదలి అనారోగ్యంతో నేను ఆనాటికానాడు నవ్వటం, మాట్లాడడం మర్చిపోతున్నాను. ఈ విసులుకు తగిన సమాధానం దొరకని చిట్టమ్మ తాత్కాలికంగా తగ్గడం మంచిదనుకుంది. సరేలే, నేనేమి ఎక్కువ రోజులు ఉండి నిన్ను విసిగించను. ఇదిగో సూర్యంగాణి కాలేజీలో చేర్పించాక హాస్టల్లోనో ఎక్కడో ఏదో ఏర్పాటు చేసి వెళ్ళిపోతాను. అలా మాట్లాడిన చిట్టమ్మ నెల్లాళ్ల తర్వాత కూడా పీఠం కదల్చలేదు. అందరికీ ఈ లోపల ఉన్న పైకెవ్వరూ అడగలేకపోయారు. ఈలోగా ఇంట చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ప్రశాంతత కొరవడింది. అవసరార్థం వచ్చిన ఆమె అధికారంగా ఇల్లంతా ఏలసాగింది. ఎన్నాళ్లుగా ఉషకు, భవానికి అతి ఆప్యాయంగా సేవలు చేస్తూ వచ్చిన ఇందిరకు, చిట్టమ్మకు ఆమె సంతానానికి కూడా అన్ని అమర్చాలంటే కష్టతరంగా ఉంది. అదిగాక సవ్య జీవనానికి, సరళతకు చాలా దూరంగా ఉండే చిట్టమ్మ సూటి పోటీ మాటలు, అనవసర ఆర్భాటాలు భరించడం సామాన్యుల తరం కాదు. నిర్మల, సూర్యం కూడా ఆ తల్లికి తగ్గ సంతానం. అయ్యో, ఉషకు పాలు పట్టడం అలాగేనా? పసిపిల్లను చూడవలసిన తీరదేనా? భవానీ తినే కూరలు అలా కాదు వండేది, అంతా పచ్చం పెట్టాలి. నేను వండుతానులే. ఈ విధంగా వెదకి వెదకి లేనిపోని తప్పులను సృష్టించి ఇంద్రను సాధించి మొత్తం మీద వంటగదిని ఆక్రమించింది చిట్టమ్మ. లోలోన బాధ చెందటం మినహా నోరు మెదపలేదు ఇందిర. ఏమిటి ఇందు, మరీ ఎలా ముడిగా తిరుగుతున్నావు అని భవానీ ఒకటి రెండు సార్లు అడిగినా ఇంద్ర నవ్వే సురుకుంది. సాధారణంగా చూస్తూ అన్నది భవానీ. వదిన నోటి దురుసుతనం నీ మీద కూడా ప్రయోగిస్తున్నదనుకుంటాను. ఏం చేస్తాం, ఆవిడ వెళ్లే వరకు నీకు నాకు తప్పదు. మరి భర్త ఎంత మంచివారైనా అప్పుడప్పుడు కొందరు స్త్రీలకు ఈ బాధ తప్పదు ఇందిరా. పెండ్లైతే గాని నీకిటువంటివి అర్థం కావు. అయినా ఉదయ్కు అక్క చెల్లెళ్ళు లేరు గనక నీకు ఈ బాధ ఉండదులే అన్నది విషయాన్ని నవ్వులతో ఎగరేస్తూ. చా, నువ్వంతగా చెప్పాలా అక్క? అయినా ఈవిడ ఒక్కతేను చూసి మనం సర్వ ప్రామాణికంగా నిర్ణయించడమేమిటి? కొంచెంసేపు ఆగి మరలా మెల్లని స్వరాన అంది. ఎవ్వరూ లేనిదానను, మెట్టినింటైనా నలుగురు బలగం ఉండాలి. వారందరి ఆదరాభిమానాలు పొంది సందడిగా సంబరంగా తిరగాలని ఉందక్క. ఆశ్చర్యంగా చూసింది భవానీ. నీ విశాల భావాలకి నిజంగా జోహార్లు ఇందిరా. నీ భర్త అత్తవారు సుఖపడతారు నీ వల్ల, అదృష్టవంతులు. హలో, ఓ ఉదయ్, మాటలోనే వచ్చావురా, సాధారణంగా ఆహ్వానించింది. ఏం రావటం లేదే? మరలా అడిగింది భవానీ. ఎందుకు రావాలి? ఎదురు ప్రశ్నతో ఇందిర దిశ ఏదో నిరారూపణతో చూశాడు. ఇందిర ముఖం అరుణరాగరంజితమైంది. భవానీ ఆశ్చర్యంగా చూసింది. అరే, మీ ఇద్దరికీ సరిగ్గా బరిచే స్నేహం లేవు, పోట్లాడుకోవటం కూడా ఎప్పుడు జరిగిందప్ప? పరీక్షలు పాస్ అయిన వాళ్ళు పార్టీ ఇవ్వాలి, సినిమా చూపాలి అని తెలియకపోయినా ఏదో ఈ దీనుడు నోరు విడిచి అడిగాడు కదా అనైనా ఇవ్వచ్చు కదా. ఓ ఇంతే కదా, నవ్వేసింది. అలాగే వెళ్ళండి, వెళ్ళిందు. నీకు ఇంటి పనులతో విసిగెత్తి డల్గా ఉంటున్నావు, మార్పుగా ఉంటుంది. ఇందిర వైపు సమాధానం కోరుతున్నట్లు చూశారు ఇద్దరు. తప్పకుండా, కానీ నువ్వు మరికొంత కోలుకున్నాక స్థిరంగా అన్నది. పర్వాలేదు, ఒక్కరోజుకు భవానీ నచ్చజెప్ప ప్రయత్నించింది. ఆ ఒక్కరోజు మాత్రం నీకు సదుపాయం జరగదు, ఉషన్ సముదాయించేవారు ఉండరు. నీకు బాగైనాకనే నేను. అయితే మీ అక్కగారు ఆరోగ్యవతి అయ్యే వరకు మీరు ఊరు కూడా వెళ్లరా? కవ్వించాడు ఉదయ్. వెళ్ళను. నిజం? భవానీ ఉదయ్లోకేసారి అడిగారు. అవును, అక్క బాగా కోలుకుంటున్నది, డాక్టర్ కూడా అన్నది. నేను వెళితే మరలా నౌకర్లు, ఉష అందరూ విసిగిస్తారు, ఆరోగ్యం తిరిగి మొదటికి వస్తుంది. అంచేత అక్కను వదిలి పొదలుచుకోలేదు. భవానీ కృతజ్ఞతతో చూసింది. ఉదయ్ మెచ్చుకోలుగా చూశాడు. సంభాషణ ఇంకా సాగేదే కానీ చిట్టమ్మ ప్రవేశంతో ఆగిపోయింది. ఎవరమ్మా వచ్చారు అంటూ వచ్చిన చిట్టమ్మ ఉదయ్ని చూసి స్థాణువే అయిపోయింది. ఉదయ్ పరిస్థితి కూడా తక్కువగా ఏం లేదు. చిట్టమ్మ వెనకే వచ్చిన నిర్మలని చూసిన ఉదయ్ మరింత గాబరాబడ్డాడు. నేను మరలా ఎల్లుండి వస్తానులేండి అని త్వర త్వరగా నడిచిపోయాడు. భవానీ ఇందిరను విస్మయంగా చూస్తుండగానే, ఈ గర్భపోతు నీ స్నేహితుడా లేక బలరాం స్నేహితుడా? స్వరంలో, కనుల్లో, ముఖగవళికల్లో ఇష్టమంతా కురిపిస్తూ అడిగింది చిట్టమ్మ భవానీని. మీ తమ్ముడికి ఏదో కాస్త ఎర్రగా బుర్రగా ఉండి నాలుగు ఇంగ్లీషు ముక్కలు వంటబట్టగానే కళ్ళు పైకెక్కుతున్నాయి ఈ రోజుల్లో ఒక్కొక్కడికి. దిక్కుమాలిన గర్భమా అని తలాతోకాలేని ఈ నిందలు, నేరారూపణలు ఏమిటో అర్థం కాక అయోమయంగా చూశారు అక్క చెల్లెళ్ళు. ఆ మధ్య పిడిచూపులకు వచ్చి నిర్మల నచ్చలేదని ఖండితంగా చెప్పేశాడు.
ఏ కన్ను వంకరా కాలు వంకరా నా కూతురికి చదువుకున్న టక్కులు లేవు మరి నిర్మలకు సంసార పక్షపు పిల్ల ఆ పెళ్లి చూపులకే 200 ఖర్చయ్యాయి ఉదయ్ లోగడ పెళ్లి చూపులు వగేరా గురించి చెప్పిన కథనము చేసిన వ్యాఖ్యానాలు మనసును మెదలగా ఇంద్ర నవ్వుకుంటూ నిష్క్రమించింది అయితే ఆ సంగతి చిట్టమ్మ గమనించనే గమనించింది అగ్నికి ఆజ్యం తోడైంది నా మనసు మండిపోతుంటే ఆ కుర్రది నవ్వుతుందా ఆయ్ గాంట్రించింది ఆమె అంతరంగం భవానీ నుండి ఉదయ్ గురించి వివరాలు బలరాంతో అతడికి గల దోస్తీ అన్ని వివరంగా సేకరించింది నీ స్నేహితుడైనట్టుగా నువ్వెలాగైనా ఒప్పించరా తమ్ముడు అన్నది ఆ రాత్రి బలరాం భోజేస్తుండగా బలవంతాలతో మొహమాటాలతో జరిగిన పెళ్లిళ్ళు బాగుండవక్క కానీ నిర్మలకు మరో వరుడేదో దొరక్కపోతాడా చిట్టమ్మ ఆవేశాన్ని అడదొక్కుని తెచ్చుకున్న శాంతంతో మాట్లాడింది చదువు సంధ్య ఇల్లు ఆస్తి అందం అన్నీ ఉన్నవాడని నాకు పట్టుదలగా ఉంది కట్నం బాగానే ఇస్తాగా విసుగ్గా చూశాడు బలరాం ఒక్కొక్కడు ఒక్కో కారణంతో పెళ్లి చేసుకుంటాడు కొందరు పిల్ల కట్నగానుగులతో దర్జాగా బతకటానికి ఇంకొందరు అత్తవారి ఎండలో హోదా బతుకు తెరువు పొందడానికి కానీ కొందరికి పిల్ల అందచందాలు చదువు సంధ్యలే ముఖ్యం మరి ఉదయ్ బాగా చదువుకున్న అమ్మాయి కోసం చూస్తున్నాడు సందర్భానుసారంగా అతడు మాట్లాడినప్పటి నుండి విపరీతార్థాలు తీసే చిట్టమ్మకు అతడు కూడా నిర్మల కురూపాన్ని నిరక్షరాస్యతను విమర్శిస్తున్నాడనే అనుమానం కలిగింది అగ్నిహోత్రంలో మరిన్ని సమధలు చేరాయి అయితే ఇందిరతో ఉదయ్ నవ్వుతూ మాట్లాడడం చూశాను దాన్ని ఇష్టపడుతున్నాడన్నమాట అప్రియమైన అనుమానం అసూయను అభివృద్ధి చేసింది ఆగ్రహాన్ని ఇన్వడింపజేసింది ఫలితంగా గిన్నెలు పొళ్ళాలు దబదబమనటం భరించలేని బలరాం మౌనంగా చేయగడుకు వెళ్ళిపోయాడు భోజనం మసం పూర్తిగా వదిలి అంతా అదమర్చి నిద్రపోతున్న అప్రాత్రి వేళ కాలింగ్ బెల్ విపరీతంగా మోగుతున్నది నిద్రాభంగమైన ఇందిర విసుగ్గా లేచి వెళ్ళింది సూర్యం రెండో ఆట సినిమా చూసి వచ్చాడు ఉష నిద్ర మేల్కొని ఎడవసాగింది ఎవరిందు భవానీ అడుగుతోంది తన గదిలో నుండి మేడ మీద బలరాం గదిలో కూడా లైట్ వెలిగింది మొత్తం మీద అందరికీ నిద్రాభంగం అయింది చిట్టమ్మ నిర్మలలు మాత్రం నిర్మలంగా నిద్రపోతున్నారు ఈ మధ్య అక్కకు నిద్ర మాత్రం లేకుండా నిద్ర వస్తోంది సూర్యం ఇలా మధ్యలో డిస్టర్బ్ అయితే ఆమెకు మళ్ళా నిద్ర రాదు మ్యాటర్ ఇల్లు చూడాలంటే రాత్రి 9 తర్వాత ఇల్లు నిశ్శబ్దంగా ఉండాలి అన్నది ఇందిర అతడికి భోజనం అర్చుతూ నువ్వేం చెప్పనక్కర్లేదు నా మామ ఇల్లు నా ఇష్టం తెల్లబోతూ తెలిచిన ఇందిర గుమ్మం పొడవునా నిలబడిన బలరాంను గమనించింది నువ్వెళ్ళు ఉషను సముదాయించిందు ఇందిర వెళ్ళిపోయింది సూర్యం గతుక్కుమన్నా పైకి మేకపోతు గంభీరం నటించుతూ టేబుల్ వద్ద కూర్చున్నాడు బలరాం సూర్యం మొహం చూడను కూడా చూడలేదు ఎదుటి గదిలోనే గురక తీస్తూ నిద్రపోతున్న చిట్టమ్మను బలవంతంగా మేల్కొల్పాడు సూర్యం వచ్చాడు అన్నం పెట్టు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అబ్బా వస్తే వాడే పెట్టుకు తింటాడు నాకు నిద్ర చాలకపోతే బాగుండదు అయినా ఇందిర ఏమైంది విసుక్కుంటూ ఆవులిస్తూ లేచింది అన్నీ విన్నాడు బలరాం మేడమెట్ల మీద నుండి సినిమా బాగుంది ఏమిట్రా నిర్మలని కూడా తీసుకెళ్ళలేకపోయా ఆహా బాగా కొట్టుకోవడాలవి ఉన్న పిక్చరా అయితే బాగుందన్నమాటే వీధి అంతా వినిపించేటట్లు మాట్లాడుతోంది కొడుకుతో అన్నయ్య సినిమా చూశాడా అమ్మ మరి రేపు నాకు కూడా డబ్బులు ఇవ్వవు నిర్మల తాను పడుకున్న చోటు నుండే విగ్రహం అంటోంది బలరాం తిరిగి వచ్చి భార్య గదిలోకి వెళ్ళాడు వచ్చారా ఇది నా మంచి పుస్తకం ఇద్దరు ఇక నాకిప్పుడు నిద్ర పట్టదు పుస్తకం ఇచ్చి నిట్టూరుస్తూ నిష్క్రమించాడు చివర గదిలో నుండి ఉష ఏడుపు ఇందిర సముదాయింపు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి భవానికి నిద్రాభంగం కారాదని ఉషను ఆ చివరి గదిలో నిద్రింపజేయడం జరుగుతోంది అయితే లాభం ఏమిటి అక్క చెల్లి తోడు నీడ అనేది అందరికీ వర్తిస్తుందా మిగిలిన రాత్రంతా ఆలోచనలతోనే పచ్చాలు చేస్తూ గడిపాడు బలరాం సూర్యం వస్తూనే బలరాం మేనల్లుడిని పిలిచాడు సాయంత్రం 5 గంటల సమయం కాలేజీ నుండి ఇంకా రాలేదు చిట్టమ్మ సమాధానం చెప్పింది ఏ టైంకి వస్తాడు రోజు సూర్యంతో కానీ నిర్మలతో కానీ బలరాం మాట్లాడటం చాలా అరుదు వాళ్ల విషయాలు అవసరం లేనట్లే ఉంటాడు మరి ఈరోజు ఇలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు చిట్టమ్మకు మగబిడ్డ రావటానికి పోవటానికి ఓ సమయం ఏమిటిలే ఎవరికైనా ఓ సమయం అనేది ఉండి తీరాలి కరుగ్గా ఉన్నాడు బలరాం రాత్రి 8 గంటలకు వచ్చిన సూర్యం ఆదరా బాదరాగా అన్నం తినేసి పూల రంగడ్లా ముస్తాబై చేతిలో 4 పుస్తకాలతో తిరిగి బయటకు జారుకున్నాడు ఒరేయ్ ఇలారా హాల్లోనే కూర్చుని ఉన్న బలరాం పిలిచాడు నక్కుతూ తాకుతూ వచ్చాడు సూర్యం ఎక్కడికి ఒక స్నేహితుడి ఇంట్లో చదువుకోవటానికి ఏం ఇక్కడ ఎందుకు చదవబు కలిసి చదివితే త్వరగా వస్తుంది మావయ్య అంటూ వెక్కిలిగా నవ్వాడు ఎవరా స్నేహితుడు ఎవరబ్బాయి ఇల్లెక్కడా సూర్యం దగ్గర సమాధానం సిద్ధంగా లేక ఆలోచిస్తున్నాడు బలరాం గబగబా సూర్యం జేబులు వెతికాడు 40 రూపాయలు దొరికాయి చేతిలో పుస్తకాలు తీసుకు చూశాడు క్లాస్ పుస్తకం అడుగున దాచబడి ఉన్న చెత్త నవలలు అసభ్య చిత్రాలతో జుగుప్సాకరంగా ఉన్నాయి సూర్యం ముఖాన కత్తి వేటుకుని ఎదురు చుక్కలేదు పో లోపలికి పో నీ బట్టలు పుస్తకాలు ఓ సూట్ కేసులో సర్దుకున్నా తోరా ఆ ఉగ్రస్వరూపం చూసి బెదిరిపోయాడు సూర్యం
సూర్యంతో కలిసి వెళ్లి గంట తర్వాత ఒంటరిగా వచ్చిన బలరామ్ను అయోమయంగా చూసింది చిట్టమ్మ. హాస్పిటల్లో చేర్పించాను, వార్డెన్ నా స్నేహితుడే, కట్టుబాట్లలో ఉంచుతాడు. ముక్తసరిగా అనేసి వెళ్లిపోతున్న బలరామ్ను నిరసనగా చూస్తూ మెడికల్ పిలిచింది చిట్టమ్మ. ఏం, ఇంటికి వేళ్లకు రావటం లేదని నువ్వు గానీ చెప్పి పుణ్యం కట్టుకున్నావా మహాతల్లి? నాకేం పని, చికాక్గా అంది ఇందిర. రాత్రి వాణ్ణి ఏదో అని కలహం లేవదీసింది నువ్వేగా, రాక్షస కంఠంతో అరిచింది. ఆమెను మరింత చిందులు వేయించాలనిపించిన ఇందిర చిరునవ్వుతో అంది. ఈ కలహాలకేం గానీ అతడు బాగుపడే ఏర్పాటు జరిగాయి గనుక మీరు సంతోషించాలి కన్నెతల్లిగా. ఆగ్రహంతో చిట్టమ్మ ముక్కుపుటాలు అదిరాయి. చూస్తావుగా చిట్టమ్మ తడాగా అంటున్నట్లున్నాయి యాత్సూపులు. పిక్నిక్ లేదు, పార్టీ లేదు, పోనీ ఏంటి, మేమే రాజీకి వచ్చాం, కానీ ఈరోజు పిక్చర్ అయినా కనీసం చూపాలి, లేకుంటే రామ్రావు. భవానీ నవ్వింది ఉదయ మాటలకు. ఆమెకు తలదూవుతున్న ఇందిర చురుగ్గా చూసింది. చెప్పండి. అవును కాదు ఒకే మాట, ఇవిగో టికెట్లు, చింపేనా ఉంచనా? ఆ మాట్లాడే వరస, ఆ నుంచున్న తీరు చూసి పక్కున నవ్వకుండా ఉండలేకపోయింది ఇందిర. వెళ్ళిందు తయారుక, మరీ మూర్ఖంగా ప్రవర్తించకు, భవానీ ఉపదేశించింది. తనలో తాను ఆలోచించుకుంటున్న ఇందిర ఎటూ చెప్పకుండా బయటకు నడిచింది. ముఖం కడుక్కోవటానికి బాత్రూం వైపు నడుస్తుంటే అప్రయత్నంగా కొన్ని మాటలు చిన్న స్థాయిలో వినవచ్చాయి. అది చిట్టమ్మ గొంతు. చిట్టమ్మ సాధారణంగా తగ్గు స్థాయిలో మాట్లాడడం జరగదు గనుక ఇందిర ఆసక్తితో విన్నది ఏమిటోననే కుతూహలంతో నిర్మలకు తలదువ్వి రెండు జడలు వేస్తూ హితబోధ చేస్తోంది అతి ప్రేమగల తల్లి చిట్టమ్మ. ముద్దల్లే, తిండి తప్ప ఏమీ తెలియదే తల్లి నీకు. ఆ ఇందిర చూడు ఎంత నాజుగ్గా ఎంత అందంగా తయారవుతుందో. ఇప్పుడు చూడు అప్పుడే విరిచిన మల్లె పువ్వులా ఉంటుంది. నిర్మలకు మాట్లాడే తీరిక కూడా లేదు. అతి వికృతంగా కొరుకుతూ మొక్కజొన్న కండ తినడంలో నిమగ్నమై ఉంది. మరో 4 ఏళ్లు ముందు పుట్టి ఉంటే నాకు ఈ పాటలు ఉండేవి కాదు కదే. నీ మామకే నేను కట్టేసి నిశ్చింతగా ఉందను. ఈ రోజుల్లో ఎందరో మేనమామకే పిల్లనిచ్చుకుంటున్నారు. సిగ్గుమాల నవ్వొకటి నవ్వి ఖాళీ మొక్కజొన్న విసిరేసి అరటిపళ్ళ హస్తం చేతికి తీసుకుంది నిర్మల. ఆ వెర్రితిడితోనే నీకు తెలివి తేటా లేకుండా పోయినాయే, నువ్వు కాస్త అందంగా అలంకరించుకు తిరుగుతుండు, ఇంద్రుని చూసి నేర్చుకో. ఎందుకు? ఎందుకా పిచ్చి మొహమా, ఒక్క మొట్టికాయ పొట్టింది. ఆ రోగిష్టి పెళ్లాంతో నీ మేనమామ విసిగిపోయి ఉన్నాడు. నీ అదృష్టం బాగుంటే నిన్నే చేసుకుంటాడు. మగవాడు ఎన్నాళ్ళని ఓర్పుగా మడిగట్టు కూర్చుంటాడు. మంచమెక్కిన పెళ్ళాం మరణించిన పెళ్ళాం కంటే ఘోరం. ఎన్నాళ్ళని ఇందిరలు గింజిరలు సేవ చేస్తారు. పరాయింట పడి ఉండి ఇల్లు వాకిలీ చూసుకుని వేళకింత కూడు వండి పెట్టడానికి, ఆ పసిదాన్ని పెంచడానికి, ఆ రోగపుదానికి మందు మాకులు ఇయటానికైనా మరో పెళ్ళాం అవసరం కదా. అందుకే నిన్ను తెలిసి మసులుకోమంటున్నానే తల్లి. కళ్ళు తిరిగినట్లే అయిన ఇందిర గబగబా నడిచి బాత్రూంలోని స్టూల్ మీద కూలబడింది. విలీన విషయం నిభాయించుకుని తిరిగి మామూలు మనిషి కావటానికి చాలాసేపు పట్టింది ఇందిర అమాయక హృదయానికి. తమ్ముడి ఇంట చేరి అతడి సుఖనాశనమే కోరుతుందా చిట్టమ్మ? తన వంటిదే అయినా మరో స్త్రీ కన్నీటితో తన కుమార్తెకు తలంబ్రాలు పోయించుతుందా? ఏమి లోకం! అక్కకు ఈ విషయం చెప్తే ఆమె గుండె పగలదు, మనోవ్యథతో మరింత దిగజారదు ఆరోగ్యం. బావకు చెప్పే విషయమా ఇది? ఇంత ఘోటక విషయం మింగటానికి నేనేమైనా శంకర భగవానుడినా? ఏం చేయాలి, అక్క కోసం నేనేం చేయగలను? ఉషా ఏడుపు వినిపించడంతో ఆలోచనల నుండి తెప్పరిల్లి గబగబా ముఖం గడుకుని వెళ్ళింది. అక్కడే కూర్చుని పూలమాలతున్న నిర్మలకు గాని, గుమ్మం బయటే కూర్చుని వత్తులు చేసుకుంటున్న చిట్టమ్మకు గాని చీమ కొట్టినట్లు కూడా లేదు. ఏం తల్లి ఆకలి అవుతున్నదా? ఉషని ఎత్తుకుని కన్నులు దుడుస్తూ అడిగిన ఇందిరను కన్నులతోనే కాల్చేసినట్లు చూసింది చిట్టమ్మ. ఒక చేతితో ఉషను ఎత్తుకుని మరో చేత్తో హడావుడిగా పాలు కలిపి సీసాలో పోసి తీసుకుపోబోతున్న ఇందిర పవిట చెంగు తగిలి పాలకి నెగిందబడి పాలన్నీ నేలపాలయ్యాయి. చిట్టమ్మ స్వభావానికి ఆ సంఘటన ఆధారం కల్పించింది. అయ్యో అయ్యో, పాలన్నీ నేలపాలు చేశావు తల్లి, ఎక్కడైనా కన్ను మిన్ను కాంతే కదా. ఒకటే వయ్యారాలు, ఒకటే గుబగుబలు గుబగుబలు దీర్ఘాలు తీస్తూ సాధించింది. మరేం పర్వాలేదు, పనిలో పొరపాట్లు జరగవా ఏం? నిర్లక్ష్యంగా అనేసి పాల సీసాతో వెళ్ళిపోయింది ఇందిర. ఆమె ఉషకు పాలు పట్టి తిరిగి వచ్చేసరికి ఇంకా చిట్టమ్మ వాగ్దాటి అనర్గళంగా అధికారయుతంగా సాగుతూనే ఉంది. అవును మరి, ఇంటికైన ఇల్లాలు మంచం ఎక్కిందాయే, పరాయిదానికి ఏం జరిగితే మాత్రం పర్వాయేమిటి? తన ఇల్లా తన సంసారమా, నొప్పితోచటానికి పొదుపు చేయటానికిను, ఎవరి సొమ్మెలా పోతేనే. ఇందిర మాట్లాడక పాల సీసా కడిగి తిరిగి సీసా కాచిన నీటితో నింపసాగింది. పాలకుండలాంటి సంసారం అంటారు పెద్దలు. పాలకుండ పగిలినా పాలు నేల పాలైనా అరిష్టమంటారు. భగవంతుడా, ఏం ఎదురు చూస్తుందో ఈ కొంపకి. బాధపడ్డ ఇందిర మనస్సు మౌనానికి తిలోదకాలు ఇచ్చింది. ఏమిటి వదిన మీ గొడవ, అసలే అక్క అనారోగ్యంగా ఉంటే ఎందుకా లేనిపోని అపశకునపు మాటలు? అక్క మనసు చాలా మంచిది, మంచివాళ్లను వాళ్ల సంసారాలను దేవుడెప్పుడు బాగానే చూస్తాడు.
గర్భంగా ఉన్న ఆ మాటలకు వెంటనే సమాధానం దొరకలేదు చిట్టమ్మకు. అవురా, నా మాటలు నాకే తిప్పికొట్టావా? పగబట్టిన త్రాసల్లే చూసింది. దారిలో అడ్డు వచ్చే కంటకాన్ని కాలితో గుచ్చుకొనక ముందే పీకి పారివేయాలి నిర్మల, గుర్తుంచుకో అని హితోపదేశం వినిపించింది. ఇందిరా బలరాం వద్దకు నడిచింది. బయట వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు బలరాం, ఉదయ్. ఆకాశ రంగు జరీ పూల చీరలో అప్సరసలా మెరిసిపోతున్న ఇందిర పైనుండి దృష్టి మరల్చలేకపోయాడు ఉదయ్. ఆమె చేతుల్లో అందమైన గులాబీ గౌన్లో గులాబీ పుష్పంలా నోషను ప్రేమాతిశయంతో చూడసాగాడు బలరాం. బావా, నేను కొంతసేపు బయటకు వెళ్ళవచ్చా? ఆ ప్రశ్న బలరాం ఉదయ్ ఇరువురిని చెకితుల్లి చేసింది. అవసరమైతే వెళ్ళమ్మా, మృదువుగా అన్నాడు బలరాం. ఆంటీతో మీరు వెళ్తున్నారా ఆంటీ, కొత్త గౌన్ వేసుకున్నారు అని అడిగాడు కూతుటి పరిహాసంగా. అవును బావా, మీ చదువు సాగనీయదు, డిస్టర్బ్ చేస్తుంది. సరిగ్గా 8:30కు అక్కకు ఒక మందు ఇవ్వాలి, ఇవ్వగలరా మీరు? ఓ, ఎక్కడుంది? అక్క గదిలోనే, ర్యాక్లో 2వ రలో మొదటి సీసా. అక్కకు తెలుసులేండి, అడిగి ఇవ్వండి. మరి మీరు వేళకు భోజనం చేయండి. అరే, ఉదయ్ కల్పించుకున్నాడు. ఏదో ఊరు వెళ్ళిపోతున్నట్లే అప్పగింతలు. 10 కల్లా మనం వచ్చేయమా? ఓ, మీరిద్దరు వెళ్తున్నారా? ఆ, సినిమాకి వదిన గారు అనుమతి తీసుకున్నా. మరి మీరు అనుజ్ఞ ఇస్తే తప్పకుండా తీసుకెళ్ళు. పాపం తనను బయటకు తిప్పేవాళ్లే లేరు. వెళ్ళమ్మా ఇందిర. మరి ఉష ఎందుకు విసిగించదు? ఓహో, ఉష ఈజ్ ఎ గుడ్ గర్ల్. అవునా? అవునా ఆంటీ, అందరూ నవ్వారు. భోజనం సరిగ్గా చేస్తారుగా బావగారు. ఓహ్, మీ బావగారు ఏమైనా ఉషతో సమానం అనుకున్నావా? ఉదయ్ హాస్యం చేశాడు. ఒక్క బావగారేమిటి, అతి తెలివైన మహామహులంతా పసివాళ్లు, పరధ్యానం వాళ్లే అనుట. ఓ సైంటిస్ట్ గారెవరో కోడిగుడ్డుకు బదులు వాచి వేణీళ్లలో పడవేసి అబ్జర్వేషన్ కోసం తెచ్చిన కప్పను తినేశారటలేండి, పక్కపక్కన వేసింది. ఉదయ్ శృతి కలిపాడు. బలరాం నవ్వలేదు. వెళ్ళండి మరి త్వరగా, మరలా షో మొదలైపోతుంది. వెళ్ళేస్తాం అక్క అంటూ భవానీ కూడా చెప్పి వచ్చింది. ఇద్దరి జోడీ బాగుంది, మనసులో మాటను భవానీతో అన్నాడు బలరాం. అవును, ఒకరోజు వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తా అట్టా నాతో అన్నాడు. మంచిదే, కానీ నాదొక సందేహం. ఏమిటో? ఇందిర ఈ మధ్య చాలా మందగుడిగా ఉంటుంది. ఇదివరకు ఎప్పుడు హాస్యాలు నవ్వులతో ఇల్లు ఎగరగొట్టుతుండేది, ఇప్పుడు నాతో కూడా తూచి తూచి మాట్లాడుతోంది. భవానీ చాలాసేపు మౌనానంతరం అన్నది. పెద్దావిడ మీ అక్క ఉన్నారనేమో. ఉదయ్తో నిశ్చితం ఇష్టమేనా? ఒకవేళ ఆ విషయంలో. లేదు ఇష్టమే, చాలా ఇష్టం నాకు తెలుసు. పిచ్చి పిల్ల, ఉషను కూడా తీసుకుపోయింది అన్నట్టు నీకేదో మంది ఇమ్మని కూడా చెప్పింది. సరిగ్గా ఇతరులలో చిట్టమ్మ వచ్చింది ఆ గదిలోకి. ఇందిర ఇక్కడికైనా పేరెంటానికి వెళ్ళిందా? ఉషను కూడా వెంటబెట్టుకెళ్ళింది. ఈ కాసేపట్లో ఎంత చిన్నపోయిందో చూడు ఇల్లు. పసిపాప కళకళలే వేరు. ఉషపై ప్రేమ ఉన్నా లేకున్నా తమ్ముని ఎదుట అలా మగలు వలికించితే గాని తన పబ్బం గడవదు. మరి తాను భార్య గదిలో ఉన్న తరుణంలో తమ ఇద్దరి మధ్యకు వచ్చి ఆమె అనాగరికతను సహించలేని బలరాం మాట్లాడకుండా వెళ్లిపోయాడు మేడ మీదికి. ఆ నిరసనను గ్రహించినా గ్రహించినట్లే నటించింది చిట్టమ్మ. ఎక్కడికి వెళ్ళింది ఇందిర? మళ్లీ రెట్టించింది, చెప్పింది భవానీ. పెళ్లి కాని పిల్ల, పరాయి మగవాడితో పిక్చర్కి వెళ్ళడం ఏమిటి విడ్డూరం? ఉషను కూడా ఎందుకు తీసుకువెళ్ళినట్లు? భవానీ మాట్లాడలేదు. మొన్న సూర్యంగాడు చిన్న కుర్రాడు సినిమాకి వెళ్ళినందుకేమో అంత గొడవ పెట్టి ఇంట్లో నుండి తరిమేసిందే, మరి ఇదేం పనట? భవానీ ఇప్పుడు మాట్లాడలేదు. ఇంట్లో చిన్నపిల్ల నిర్మల ఉందే, సినిమా అంటే ఎంత సరదా నొప్పించి తల్లికి. ఏం తీసుకువెడితే ఇంతలోనే ధనరాశులు తరిగిపోయాయా? అది ఇంగ్లీష్ సినిమా, నిర్మలకు మీకు అర్థమయ్యేది కాదు, కటువుగా అంది భవానీ. అవునవును, నాకెందుకు అర్థమవుతుంది? ఇక్కడ నాకు అర్థం కాని భాగవతాలు చాలా ఉన్నాయి. సణుగుతూ పోయింది, నిస్సహాయంగా నిట్టూర్చింది భవానీ. బలరాం ఎదుట ఈమె ఇలా లేకిగా మాటలాడదు, ఒకలాడిలా ప్రవర్తిస్తుంది. అతడికే గాని ఈ అసలు రూపం తెలిసిందంటే రెప్పపాటలో గెంటి పారేస్తాడు ఇంటి నుండి. అది మహా అపప్రద. అందుకే భవానీ భర్తతో ఏమీ చెప్పదలుచుకోలేదు. కొందరికి పరాయిళ్లపై పడి తినడంలో చాలా తృప్తి లభిస్తుంది, కానీ ఎన్నాళ్లు తింటుందో తినని అనుకుంది. ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగులు మార్చగల చిట్టమ్మ మరలా వచ్చింది, మొహమంతా నవ్వు పులుపుకుని భవానీ గదిలోకి. ఆమెకు తెలుసు మరలా బలరాం వచ్చి భార్యతో ఏదో మాట్లాడుతున్నాడని. పాతికేండ్లకే భర్త సౌభాగ్యం కరువైన ఆమె మరే పతి పత్నుల సరసతను సహించలేదు. అవునరా తమ్ముడు, ఏదో రావడం పని మీదే వచ్చినా మరదలు బొత్తిగా మంచం మీద ఉండటం చూసి భరించలేక కాలు కదవలేకపోతున్నాను, గాని ఎన్నాళ్ళని ఉండను. ఇందిర కూడా ఇక వెళ్ళిపోతుంది చదువులకు, నిర్మలను నీకు సహాయంగా ఉంచి నేను వెళ్ళిపోతాను. మరి భార్యాభర్తలిరువురూ మాట్లాడలేదు. పిల్లని వదిలి నేను ఉండలేను, కాని నువ్వు దానికి మేనమావే కదా, పరాయి వాళ్లైతే భయం. ఇప్పుడు సమాధానం వినరాక శివమెత్తి నా పైకి ప్రదర్శించలేదు. మీ మొగమాటాలు బంగారంగాను మాట్లాడరేమిట్రా ఒక్కళ్ళు? నీ ఇష్టం అక్క, మాట్లాడేదేముంది? నాకు మనుషుల సాయంపై ఆధారపడే అలవాటు లేదని నీకు తెలుసు. భగవంతుడే ప్రార్థించే అలవాటు లేనివాడిని నేను.
భవానీ మంచమెక్కిన ఈ సంవత్సరం నుండి ఒంటరిగానే లాగుతున్నాను బండిని. అభిమానధనులైతే అక్కడికక్కడ బుర్ర బదులు కొట్టుకు చావవలసిన మాటలవి. అయితే చిట్టమ్మ పథకము ఆశలు వేరుగనుక బలరాం మాటల్లోని వ్యంగ్యాన్ని మరదలి మౌనంలోని తిరస్కారాన్ని గ్రహించినట్లే భోళాగా నవ్వేసింది. నిజమే తమ్ముడు, మానవ మాత్రుల సాయం ఎంతలే, ఏదో అనుకుంటాం కానీ అమాయకంగా. దేవుడు లేడు దేనికైనా, పదమరి అన్న తిందుగాని. తింటాలే ఇంద్రం రాని, మీరంతా తినేయండి, నేను కొంచెం చదువుకోవాలి, లేచి వెళ్ళిపోయాడు. మరదలితో ఒంటరిగా మిగిలిన చిట్టెమ్మ అవకాశం జారవిడుచుకోలేదు. భవానీ, నువ్వెంత త్వరగా లేస్తే అన్ని ముడుపులు చెల్లించుకుంటాను ఆ వెంకటేశ్వర స్వామికి. మంచంలో పడి ఉండి ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా ఉన్నా. అర్థం వివరించమన్నట్లుగా మొహం చిట్లించింది భవానీ. ఎందుకులేమ్మా, నేను నా నోటితో అనడం, నా తమ్ముడి కాపురం బాగుపడి సుఖపడాలని నాకంటే వేరెవరూ కోరుకోవటం లేదేమో. వస్తా, వంటింట్లో పనుంది. భవానీ మెదడులో విషపు పురుగును ప్రవేశింపజేసి తాను యుక్తిగా తప్పుకుంది చిట్టెమ్మ. ఉదయ్ కారు నడుపుతూనే ఇంద్రుడు పరిశీలించసాగాడు. ఒక్క విషయం అడగమంటారా? అతడి దిశ చూడకనే అన్నది. ఏమిటంత అన్యమనస్కతతో ఉన్నారు? ఏం లేదు, దీర్ఘాలోచనలో ఉన్నారు. కొత్తలో మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తోంది మీలో. ఇంటి మీద బెంగనుకుంటాను. లేదు, పొడిగా నవ్వింది. నాకు ఇల్లు, సొంత తల్లి తండ్రి అక్క అన్న ఎవరూ లేరు బెంగపట్టడానికి. సారీ, అవును వదిన గారు చెప్పారు ఒకసారి. మరి ఎందుకో మీరు ముభావంగా ఉంటున్నారు. ఇలా రమ్మన్నానని నాపై కోపంగానే లేదుగా. చచా, అదేం లేదు. కారును నెమ్మదిగా పోలిస్తూ కొంతసేపు ఏదో ఆలోచనలో మురిగిపోయాడు ఉదయ్. చూడండి, నిజంగా సినిమా చూడాలని కాదు మిమ్మల్ని పిలిచింది, మీతో మాట్లాడాలని ఉంటుంది నాకు, మీతో స్నేహం చేయమని కోరుకుంటుంది మనస్సు. అందుకే పిక్చర్ ప్రోగ్రాం కానీ పిక్నిక్ ప్రోగ్రాం కానీ వేశాను. ఇందిర కండ్రపళ్ళు ఒకసారి లేచి త్రీ వాలిపోయినాయి. థియేటర్లో కూడా ఇందిర సరిగ్గా సినిమా చూస్తున్నట్లు లేదని అనుమానం కలిగింది ఉదయ్కు. ఉష, మీతోనే ఉన్నది, మీ అక్కగారు మందు వేసుకుంటారు, మీ బావగారు వేళకన్నం తింటారు, కానీ మీరు చిత్రం చూడండి. హాస్యంతో ఆమె అనాసక్తను ఎగరగొడదామని చూశాడు. ఆహా, బాగానే చూస్తున్నాను, తడబడుతూ సమాధానం ఇచ్చింది చిట్టెమ్మ. మాటలు పథకవు మనస్సును కల్లోలపరుస్తుండగా, ఉష నీటివ్వండి, నా ఊళ్ళో కూర్చుంటుంది. ఉష చిత్రం పొడవున అల్లరి చేయకుండా చిత్రంగా చూస్తూ ధర్మ సందేహాలు వెలిబిచ్చుతూ గడిపింది. మధ్య విరామ సమయంలో అన్నాడు ఉదయ్, అనుకున్నంత ఇంట్రెస్టింగ్గా లేదు పిక్చర్, వెళ్ళిపోదామా? అంగీకారం తెలిపింది ఇందిర. నడవండి, హాయిగా నది ఒడ్డున కూర్చుని వెళదాం కొంతసేపు. అక్కడ ఉష ఆడుకుంటుంటే ఉదయ్, ఇందిర కబులు ప్రారంభించారు. అంతవరకు ఆలోచనలతో వేడెక్కిన ఇందిరకు ఈ నిర్మల వాతావరణము, చల్లని గాలి హాయిని కలిగించగా ఉదయ్తో చక్కగా మాట్లాడింది. చదువులు, సినిమాలు, స్నేహితులు, సరదాలు వంటి విషయాలపై కొన్ని మాటలు జరిగాక ఉదయ్ హఠాత్తుగా అన్నాడు, ఇందిర ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరుగా. అడగండి. రేపు కానీ ఎల్లుండి కానీ మీరు మా ఇంటికి రాగలరా? అఫ్కోర్స్, వస్తానంటే నేనే వచ్చి తీసుకెళ్తాననుకోండి. వస్తా కానీ ఎందుకు? కొద్ది తడవు తటపటాయించిన కడకు చెప్పాడు, మా అమ్మకు మిమ్మల్ని పరిచయం చేయాలి. అలాగా, అక్కను అడగండి. అడుగుతాననుకోండి, మీ అంగీకారం అయిందిగా, మరి కారణం అడగరే. ఇందిర వదనం లజ్జారుణిమతో రాగరంజితం అవ్వటం స్పష్టంగా చూశాడు ఉదయ్. ఇందు అతడు ప్రప్రథమంగా చేసిన ఆ చనువైన సంబోధన ఆమెలో సంచలనం కలిగించింది. ఇందు, మన స్నేహం పటిష్టమైన స్నేహం కంటే బలమైన బాంధవ్యం ఏర్పడాలని నా కోరిక, నీకు ఇష్టమేనా? ఇందిర గుండె వేగంగా కొట్టుకోసాగింది. అందుకే నిన్ను అమ్మకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఇందు. ఆమె అంగీకరించడంలో కొంత జాప్యం జరగవచ్చు, కానీ నీ అంగీకారం ముందు సంపాదించితే అమ్మను అంగీకరింపజేయగలను, రాజ్యాలు జయించగలను నీ స్నేహబలంతో. మాట్లాడిందు, అంతకంటే అదృష్టం ఏముంటుంది నా జీవితానికి? కానీ కానీ ఏమిటి, ఏమిటో చెప్పాలి. ఆవేశంగా ఆమె చేతిని అందుకుని చెక్కిలిపోయి ఆనించుకున్నాడు. కొంత వ్యవధి కావాలి ఉదయ్. అలాగే, ఆలోచించి నిర్ణయించుకో. నిర్ణయం జరిగిపోయింది, కానీ ఇప్పట్లో నేను మీ ఏమిటి చెప్పాలి ఇందు, సందేహం వద్దు. మా అక్క సంపూర్ణారోగ్యవతి అయ్యే వరకు మీ దానను కాలేను. కొన్ని నిమిషాల అనంతరం అడిగాడు, కాడా నేను వినవచ్చా? వినవచ్చు, కానీ నేను చెప్పలేను ఉదయ్ అంటున్న ఇందిర కంఠం వణికింది. ఉదయ్ ఆశ్చర్యంగా చూశాడు. తన బావకి స్వయంగా అక్క అయిన చిట్టెమ్మ మనసులోని అసహ్యకరమైన ఆలోచనలు ఇతడికి తెలియచేయటం అసభ్యంగా, నీచ నైజంగా ఉండగలదని తలపోసింది. నీ ఇష్టం ఇందు, నీకోసం యుగాలైనా వేచి ఉండగలను. జీవితంలో ఎందరిని కలిసినా ఇంత చూసినా తన వారు మాత్రం ఒకే ఒక్క వ్యక్తి. నేను చూసిన క్షణంలో నాకు అదే భావం కలిగింది, నీ కోరిక కాదనలేను. ఇది కోరిక కాదు ఉదయ్, అభ్యర్థన. అక్కకు నాకు గల అనుబంధం అటువంటిది. చెప్పాను కదా నీ ఇష్టమని, మరి రేపు మా ఇంటికి వస్తావా? అలాగే. యుగ యుగాల మిత్రత్వం, అనుబంధం ఉన్నట్లే అనుభవం అయింది ఆ క్షణాన్ని ఇరువురికి.
ఉషోదయ వేళ. ఇందిర పెరటి పూదోటలో తిరగాడుతున్నది. అరమరికలు అంతరించి అతి సన్నిహితంగా వచ్చిన ఉదయ స్నేహం, అంతులేని అతడి అనురాగం తలపోతలతో ఆనందర జ్యువలలో ఉయ్యెల్లుగుతున్నది ఆమె హృదయం. అయితే ఆ ఉయ్యల తాళ్లను చిట్టెమ్మ మాటలు, పథకాలు నిర్దయగా కోసివేస్తున్నాయి. అక్క ఎప్పటికి బాగవుతుంది? ఉదయ ఆశగా నా కొరకు వేచి ఉంటాడా? నేను తెలివి తక్కువగా చేతికందిన మృష్టాన్నాన్ని జారవిచ్చుకుంటున్నానా? బలరాం అటు రావటంతో ఆమె ఆలోచనలు మాని అతడితో మాట్లాడసాగింది. ఆ దృశ్యం చిట్టెమ్మ కన్నులకు కంటకమైంది. లే భవానీ, లే అంటూ భవానీ నిద్రలేపింది పరిమాల. ఏమిటి? విసుగ్గా అన్నది భవాని. లే, లేచి కూర్చో, ఓసారి అలా చూడు. కొంప మురిగిపోతున్న గాబరా ఆమె కంఠాలో. అబ్బా చెప్పరాదు, ఏమిటో నెత్తికొట్టుకుంది చిట్టమ్మ. ఎంత అమాయకురాలువే తల్లి, ఇలాగైతే సంసారం నిలిచినట్టే. ఈ మాటలు భవాన్ని నిద్రమత్తునంతనూ వదిలించేశాయి. కిటికీ నుండి బయటకు దృష్టి సారించింది. బలరాం అటు ఇటు పచారులు చేస్తూ ఏమిటో మాట్లాడుతున్నాడు. అతడి కంటే ఎక్కువ ఇందిర మాట్లాడుతోంది గార్డెన్ చైర్లో కూర్చుని. ఎందుకో మధ్య మధ్య గలగలా నవ్వుతోంది. ఏముందక్కడ, ఏం చూడను? భవాని అయోమయంగా అడిగింది. వెరీ తల్లి అని సానుభూతి ఒలిగించుతూ ఏడుపు మొహంతో చూసింది చిట్టమ్మ. ఎలా చెప్తే అర్థమవుతోంది నీకు? నా తమ్ముడు నీకంటే వెరివాడు గనకే అది అలా ఆడించుతోంది. చూడు ఆ నవ్వులు, ఆ పులుగులు. వదినా, తీక్షణంగా అంది భవాని అదిలించినట్టు. నా తమ్ముడు మరదలు అని ప్రేమతో చెప్పానమ్మా, వాడసలే వెరిబాగులవాడు. నువ్వేమో రోగిష్టివి. ఆ పిల్ల చూస్తే అందంతో యవ్వనంతో మిసిమిసలాడిపోతోంది. ఇందిర ఎప్పుడూ వాళ్ల భావని ఆటలు పట్టిస్తూనే ఉంటుంది. ఆయనకి ఉషయంతో ఇందిర అంతే. ఖచ్చితంగా తీక్షణంగా ఉన్న ఆ ధోరణికి చిట్టెమ్మ కొంచెం సంకింది. అక్కడే పక్కదుప్పట్లు సర్దుతున్నట్లు నటిస్తూ గుణుగుణు మొదలెట్టింది. పెద్దదాన్ని చూస్తూ ఊరుకోలేక చెప్పాను, ఆ పైన నీ ఇష్టం, నీ ఇల్లు, నీ సంసారం, నాదే ఉంది సొంత అక్కని. నా చేతికూడు కూడా పనికిరానట్లు నిన్న రాత్రి ఆవిడొచ్చాక ఆవిడ చేత పెట్టించుకున్నాడన్నా. ఇప్పుడు పొద్దున్న లేస్తూనే మళ్ళా కబుర్లు విరగబడి నవ్వులును. ఏం పెళ్ళాం ఎలా ఉందోనని కాస్త గదిలోకి రాకూడదు. అయినా నాకెందుకులేమ్మ, పెద్దదాన్ని, చాదసపుదాన్ని. విషమంతా కుమ్మరించి నిష్క్రమించింది. ఒంటరిగా మిగిలిన భవాని హృదయగతి వండనాతీతం. మనస్సున స్థిరత్వం తొలగిన వేళ ఎవరు హితైషులో, ఎవరు దుర్మార్గులో నిర్ణయించే శక్తిని కోల్పోతుంది మెదడు. ఇందిర సౌందర్యవతి, యవ్వనవతి అనే విషయాన్ని ఇప్పుడే గుర్తించిన ఆమె అలాగే మనసు మీద నుండే ఆ ఇరువురిని పరీక్షించసాగింది. ఏమిటో అంత ఎడతెరిపి లేని మాటలు ఇద్దరికీ. అనుమానాంకురం మెల్లమెల్లగా ఎదిగి చిగుళ్లు వేయని ఆరంభించింది. హఠాత్తుగా ఇందిర లేచి వెళ్లి 2 నిమిషాల్లో ఉషతో తిరిగి వచ్చింది. బలరాం ఇంకా అలాగే తిరుగుతున్నాడు మొక్కల్లో. నమస్తే డాడీ, ఇందిర నేర్పిన మాటలకు చిలక పలుకుల్లాగా అంటున్న ఆ చిన్నారిని మురిపెంగా చూశాడు బలరాం. హలో బేబీ డార్లింగ్ అంటూ దగ్గరగా వచ్చి ఉషను ముద్దు పెట్టుకునేంతలో ఉష పక్కకు విరగబట్టడం, బలరాం పెదవులు ఇందిర చెంపను చుంబించడం జరిగిపోయింది. ఒక్క తుటికాలం ఇరువురు శ్వాస స్తంభించినట్లే అయిపోయారు. అంతా చూస్తున్న భవానికి రక్తప్రసరణ ఆగినట్లే అయింది. శరీరంలో ఆవేశంతో ఆయాసంతో గుండె ఎగిసిపడింది. అనుకోని ఘటనాఘాతం నుండి ముందుగా ఇందిర తేరుకుంది. అల్లరిపిల్ల అయిపోయింది ఇది బొత్తిగా. ముఖం కడిగించి మీకు కాఫీ తెస్తాను బావా అనేసి వెళ్ళిపోయింది. అది ఉద్దేశపూర్వకమైన కృత్యం కాకుంటే బలరాం ఇదివరకు సారీ అయినా చెప్పలేదేం కనీసం. భవానీ హృదయం మండిపడింది. అవమానాగ్ని జ్వాల రగులు కొనసాగింది. తర్వాత గదిలోకి వచ్చిన ఇందిరతో మనఃపూర్వకంగా మాట్లాడలేకపోయింది భవాని. కనీసం ఉషను కూడా పలకరించలేదు. రాత్రి పొద్దుపోయి వచ్చాను, అప్పటికే నీవు నిద్రపోతున్నావక్క. భవానీ మాట్లాడలేదు. గది చిమ్మటానికి వచ్చిన పరిమనిషికి కాఫీ తే నాకు, అయ్యగారికి కూడా మేడం మీదకి ఇచ్చిరా అని ప్రమాయించింది. అటు తిరిగి వీర్వాలో నుండి స్త్రీ దుప్పట్లు గలీబులు తీస్తున్న ఇందిర భవానీ మాటలను అంతగా పట్టించుకోలేదు. భవానీ ముఖంలో మాటల్లో తిరస్కృతిని గమనించలేకపోయింది. ఎందుకు? నేను తెస్తానుగా, నువ్వు లేచి మొహం గడుగు, నేను పక్కలు మారుస్తాను. బీర్వా తలుపు మూసి ఇటు తిరిగేసరికి నిర్మల తెచ్చిన కాఫీ అందుకుని తాగుతోంది భవాని. ఇందిర కనుబొమ్మలు ముడిపడ్డాయి. నిర్మలకు అక్కపై ఇంత శ్రద్ధ ఎప్పటి నుండి? నిన్న తల్లి చేసిన హితబోధ ఫలితమా? భగవాన్, అక్క తినే వస్తువుల్లో ఏ విషయమైనా కలపరు కదా కొంపతీసి. హృదయం దడదడలాడింది. ఈ పిశాచాలను ఎలా ఇంటి నుండి తొలగించేది? ఉండు, ఈ మాత్రం వేసుకోవాలి. అప్పటికి మందుల విషయం జ్ఞప్తికి వచ్చి భవానీ ఉదయమే వేసుకోవలసిన మాత్రం తీసిచ్చింది. అప్పటికే భవానీ కాఫీ తాగేసి కప్పిచ్చేసింది. నిర్మల వెళ్ళిపోయింది. ఇందిర దశ నిర్లక్ష్యంగా చూస్తూ, పారే ఆ మందులన్నీ కట్టగట్టి, మందులు మింగి ప్రాణం నిలబెట్టుకుని నేనేం చేయాలి గనక, అరిచినట్లే అన్నది ఇందిరను చూడకనే. మ్రాన్పడిన ఇందిర కొద్ది నిమిషాల తర్వాత భవానీ చెంతకు వచ్చి కూర్చుని, ఏమిటక్క అలా ఉన్నావు అని నెమ్మది స్వరాన అడిగింది. నన్ను విసిగించకు, ఒంటరిగా వదిలే కాసేపు, అటు తిరిగి పడుకుంది.
చాలాసేపు నిరుత్తరాలుగా కూర్చున్న ఇందిర మంత్రస్థాయిలో అడిగింది, నిన్న నేను ఆలస్యంగా వచ్చాను, నీ కోపమా అక్క? నాకెందుకు కోపం? ఎవరి జీవితం వాళ్ళది. చటుక్కున వచ్చింది సమాధానం. కాదు, అలా స్వతంత్రించి లేదు, నేను నా జీవితం నువ్వే నిర్ణయించాలి, నీ చేతులతో నువ్వే చేయాలని. ఓ, భవానీశ్వరంలో హేళన. ఉదయ్ నది ఒడ్డున కూర్చుని మాట్లాడుతుంటే నిన్న సమయమే తెలిసి రాలేదు, అంచేత కాస్త ఆలస్యమైందక్క. నువ్వు కోప్పడవలసిందేమీ లేదు. ఇవాళ వాళ్ళ ఇంటికి కూడా రమ్మన్నాడు, నిన్న అడిగి చెప్తానన్నాను. పరీక్షగా చూసింది భవానీ ఇందిర దిశ. ఇందిర వదనం ఎప్పటి వల్లే ప్రసన్నంగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఆ చిరుహాసం. కల్మషరహితంగా నిర్మలంగా ఉన్నాయి ఆ నేత్రాలు. త్వరపడుతున్నానా అని కొలది క్షణాలు మధనపడింది భవానీ మనస్సు. కానీ ఆమె ఉదయం చూసి ఉన్న దృశ్యం మరి మనస్సుని మాత్రం ఊరటపరిచేది కాదాయే. నాతో సినిమా కని చెప్పారు, నది ఒడ్డున గడిపారు, భే లోకం పెరపైనా లేనిదానం అన్నమాట. చాలా అమాయకురాలం అనుకున్నాను. నిరాఘాతంలా హృదయంలో గుచ్చుకున్న ఈ మాటల బాధను పైకి కనిపించనీయలేదు ఇందిర. చిరునగ్గు చెరగనీయలేదు. నువ్వెన్ని తిట్టినా పర్వాలేదు, నాపై అధికారం ఉన్నదానివి. కానీ ఈ తిట్లన్నీ నీ మరిదిని తిట్టు, ఆనక వస్తాడు, తప్పంతా అతడిది, నాది కాదు అని నవ్వేస్తూ, నీ మనస్సు బాగుండదని నాకు తెలుసు, అందుకే నిన్ను వదిలి వెళ్ళనన్నాను. నువ్వే బలవంతంగా పంపావు, కొంచెంసేపు ప్రశాంతంగా పడుకో, నా చింత మాని, నేను ఉషను స్నానం చేయించుకొస్తాను. అనవసరంగా ఉద్రేకపడుతున్నానా? ఇందిర ఎంత గుణవతో నాకు తెలియదా? మరి ఎందుకీ మదన? అయితే ఉదయం చూసిందేమిటి? పొరపాటేనేమో. బలరాంతో అంత నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న ఇందిర నిన్న ఉదయ్తో బయటికి వెళుతూ అంత విచారంగా ఉన్నది ఎందుకని? మరి ఇక నిశ్చితార్థమైనా కాని వ్యక్తితో ఆడపిల్ల అంతకంటే అధిక ధోరణిలో ఉండటం సమంజసం కాదే. ద్వైతీభావంతో సతమతమైపోతున్న హృదయంతో బలరాంతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఏదో థీసిస్ గురించిన ఆలోచనలో ఉన్న బలరాం కూడా భవానీ ఎదలోని అలజడిని గుర్తించలేకపోయాడు. కొంచెం తొందరలో ఉన్నాను భవానీ, అంతా బాగానే ఉందిగా, మందులు వేసుకున్నావుగా, మధ్యాహ్నం త్వరగా వచ్చేస్తానులే, గబగబా అనేసి వడివడిగా నడిచిపోయాడు. నీరసంగా మూలిగింది భార్య మనస్సు. భార్య ఆరోగ్యం అజచేయడం కూడా మొక్కుబడి విధిగా భావించే మగవాడు, అర్ధాంగితో అర నిమిషం మాత్రమే మాట్లాడగల పురుషుడు. అవును, అందం, ఆరోగ్యం, ఆనందం అన్ని వైపులా అందుబాటులో ఉన్నవాడు, ఈ అనారోగ్యపు దాని దగ్గర ఎంతసేపుని కూర్చుంటాడు? ఇందిర పిక్నిక్ వెళ్ళవద్దంటే మానేశాడు, అంత అధికారం సంపాదించిందా? ఆనాడు పేకాటాడుతూ ఇద్దరూ చేసుకున్న దొంగ సైగలు చూసి కూడా నేను తెలుసుకోలేకపోయాను గదా బావగారు. బయట ఇందిర కంఠం వినిపించి ఆసక్తిగా చూసింది. తొలగిన గుమ్మంతెర నుండి మేడమెట్ల వద్ద దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కపడి కూడా మర్చిపోయి పరిగెడుతున్నారే ఈరోజు. ఒక చేతిలో టైనాట్ సర్దుకుంటూ మరో చేతితో ఇందిర చేతిలోని భరిణను అందుకున్నాడు. భరిణ మూతదీసి చేతిలోనికి వచ్చిన పదార్థం వైపు ఇందిర వైపు మార్చి మార్చి చూశాడు. చిన్న కపపిల్ల. ఇల్లెగిరిపోయేలా నవ్వింది ఇందిర. పర్వాలేదు, నేను నిశ్చితంగా ఉండవచ్చు అన్నది గుండెపై చేయించుకుని. విసుగ్గా కనుబొమ్మ ముడితో చూడసాగాడు బలరాం. నిత్యం యూనివర్సిటీలు థీసిస్లు గురించి ఆలోచించే మీరు ఆ కప్పపిల్లని కరకర రమిలేస్తారేమోనని హడలు చేస్తున్నాను ఇందాకటి నుండి. పర్వాలేదు, మరీ అంత అబ్సెంట్ మైండెడ్ కాదు. ఇంకా నవ్వుతూనే రెండో చేతిలోని ఒక్కపడి భరిణ అందించింది. ఇందులో బొద్దింకలు గాని లేవు కదా. తాను నవ్వుతూ ఒక్కపడి తీసుకుని ఆదరా బాదరాగా వెళ్ళిపోతున్న అతడిని మరలా చూసింది ఇందిర. మాట బావగారు. ఓహ్, ఏమిటి ఇందిరా, నాకీరోజు అసలే తల మునకలయ్యే పని ఉంటేను. అబ్బో, ఇంటి పని ఎంతకంటే ముఖ్యం బావగారు. ఏది, నేను అడిగింది చేయి ముందుకు చాపింది. ఏమిటి? చూసారా, మర్చిపోయారు, పొద్దున్న ఎంతగా చెప్పాను. ఓ, గుర్తొచ్చినట్లు చిన్నగా నవ్వాడు. ఇదిగో జేబులో పెట్టుకునే మర్చిపోయాను అంటూ కొన్ని వందల రూపాయల నోట్లు ఇచ్చేసి గబగబా వెళ్ళిపోయాడు. ఇందిర వెంటనే ఆ డబ్బు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అదంతా ఆద్యంతం చూసిన భవానీ మనస్సు నిస్సహాయ క్రోధంతో వర్ధిల్లింది. ఇద్దరూ తప్పుదారిన పడ్డారనడానికి ఇంతకంటే దృష్టాంతరం ఏమవసరం? భార్యతో అర నిమిషమైనా మాట్లాడటానికి సమయం దొరకలేదు, మరదలితో అరగంట హాస్యాలు జరపడానికి మాత్రం ఎటువంటి ఆదుర్దా లేదు. ఈ నాటకాలు చూడలేక చచ్చిపోతున్నాను తల్లి. మరీ ఇంత దారుణమా? ఉఫ్, వాపోతూ ప్రవేశించింది చిట్టమ్మ. అయినా నాకెందుకులే గాని, లేమ్మా భవానీ, తలదువ్వి జడవేస్తాను. కంఠం వరకు ఉన్న దుఃఖాన్ని ఆమె గమనించరాదనే ఉద్దేశంతో నిద్ర నటించింది భవానీ. వదిలే రకమా చిట్టమ్మ, ఆమె చూడనే చూసింది తనను చూసే భవానీ అటు తిరగటం. పిచ్చి తల్లి, అలా మంచాన కళ్ళు మూసుకుపడి ఉంటే పంచిన చేరిన వాళ్ళు పంది కొక్కుల్లా తినకేం చేస్తారు, కాపురానికే గోధులు ఇదిస్తారు. లేమ్మా భవానీలే, ఏది గాని వేళ ఇప్పుడే నిద్ర. వచ్చి రాని కన్నీళ్లు దుడుచుకుంటూ లేవదీసింది భవానీని. తాను నిద్రపోతున్నట్లు ఆమెకు తెలుసు. నిజంగా తన శ్రేయోభిలాష గనికే అంత బాధపడుతున్నదని భావించింది భవానీ.
ఇందిర గదిలోకి వచ్చేటప్పటికే చిట్టమ్మ భవానీకి అతి ప్రేమగా తలదువ్వుతోంది. నిర్మల అక్కడే కూర్చుని భవానీ గదిని వింతగా చూస్తోంది. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందని, అయినా నాకెందుకులేమ్మా, ఉండి ఉండి అలా ఒక్కో మాట విసురుతున్నదల్లా ఇందిరని చూసి టక్కున నోరు మూసుకుంది. ఇందిర ఆశ్చర్యం చెందినట్లుగా ఆమె కనులే చెబుతున్నాయి. వచ్చిన ఇన్నాళ్లలో చిట్టమ్మ భవానీకి తన చేతితో ఒక గ్లాసులు మంచినీళ్లు కూడా ఇచ్చిరగదు. ఇప్పుడు మరీ ఇంత సేవ చేస్తున్నదంటే చిట్టమ్మ సమక్షంలో చీమలు జరులు పాకుతున్నట్లుగా అనుభవమైన ఇందిర వెనుదిరిగింది. రామ్మారా, వచ్చిన దానం వెళ్ళిపోతామే దా అయిందా భావని సాగనంపటం వీధిగుమం వరకు. ఇందిర ఆ శ్లేషని గ్రహించిన ఆమెను సరకు చేయనిది గనుక ఎటువంటి బెదురు లేకుండా వచ్చి మందుల అల్మారాలో తెరిచి భవాని వేసుకోవలసిన మంది ఇచ్చింది. చిట్టమ్మ ఎదుట తేలిక పట్టం ఇష్టలేని భవాని మౌనంగా తీసుకుంది. ఇక ఇవన్నీ నిర్మలకి నాకు చెప్పమ్మా తెలిసేట్టు. ఏ వేళకి ఏమేమి ఇవ్వాలో ఏమిటో, మీ బావకు ఎప్పుడేమి అమర్చి పెట్టాలో, ఎన్నాళ్ళు నువ్వు ఉంటావు గనక పరాయింట, పై చదువులేవో చదువుతావుటగా. ఇందిర విస్మయంగా భవానీ దశ చూసింది. ఆమె ఈ సంభాషణతో నిమిత్తం లేనట్టు గోడల వైపు చూస్తోంది. మీకంత శ్రమ ఇవ్వదలుచుకోలేదులేండి, అక్కయ్యకు బాగయ్యాక లేచి తిరిగాకనే నేను ఇక్కడి నుండి కదిలేది, పెంకిగా స్థిరంగా అంది. ఆహా, చిట్టమ్మ స్వరంలో వెటకారం. మంచి సంగతేనమ్మా, చాలా మంచి సంగతి. ఏమో నాకేం తెలుసు, పెళ్లిదాని పిల్ల పరాయింట ఇన్నాళ్లు పడి ఉండగలదని, చదువో పెళ్ళో అని వెళ్ళిపోతావనుకున్నాను. భవానీకైతే ఆడబిడ్డ గాని మీరు నాకు కాదు, నా మీద అధికారం చేయకండి. మరీ నిర్మల ఇక్కడ ఉంటుంది అనుకోండి, నిర్మలకు మాత్రం ఇది పరాయిల్లుగాక తనదిలా అవుతుంది. ఆహా, ధర్మ సందేహం అంతే సుమండి. చిట్టమ్మ సమాధానం దొరక్క మరో విషయం పైకి తిప్పింది మాటల ఈటలు. అంతే మరి, ఇంటి యజమానురాలికి ఇష్టమైన వాళ్ళు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు. సూర్యం ఆలస్యంగా వస్తున్నాడని ఇంటి నుండి తరిమేశావే, మరీ నిన్న రాత్రి నువ్వు చేసింది ఏమిటమ్మా? గురువింద తన నలు పెరగలేదని ఉరికే అన్నారా పెద్దలు? మరి మౌనంగా ఉండలేని భవాని బిగ్గరగా కసురుకుంది. ఇందిరా వదిన, ఏమిటిదంతా అసహ్యంగా, వెళ్ళండి బయటికి, నన్ను బతికుండగా చంపుకుని తింటారా ఏం, కనీసం విశ్రాంతిగా కూడా ఉండనివ్వరా. అయ్యో పడుకోమ్మా పడుకో, చిట్టమ్మ నిర్మలని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. ఇందిర చిన్నబుచ్చుకున్నట్టుగా నెమ్మదిగా బయటకు నడిచింది. తన గదిలో కూర్చుని తీరిగ్గా ఆలోచించిన ఇందిర ఊహించగలిగిన విషయం ఒక్కటే, నిన్న నేను ఆలస్యంగా రావటం గురించి, సూర్యాన్ని హాస్టల్లో చేర్చడం గురించి చిట్టమ్మ అక్కకు నిష్ఠూరోక్తులు వినిపించి ఉంటుంది. అక్కకు నా మంచితనం తెలిసి ఉన్నా చిట్టమ్మకు నోరెత్తే అవకాశం ఇచ్చానని అలా కోపంతో ఉడికిపోతోంది. కల్మషరహితమైన ఆమె మనస్సు అంతకంటే అధికమైన అసభ్యమైన ఆలోచనలు కూడా చేయలేకపోయింది. ఎవరూ లేనప్పుడు అక్కకు క్షమాపణ కోరుతాను, సరిపోతుంది అనుకుని శాంతపడింది. బలరాం వస్తూనే భవానీ గదిలోకి వచ్చాడు. ఏం చేస్తున్నావు, ఎలా ఉంది ఆదరంగా అడుగుతూ దగ్గర కూర్చున్నాడు. బాగానే ఉంది, భవానీ ప్రసన్నంగానే జవాబు చెప్పింది. ఉదయం చాలా ఆలస్యమైపోయింది, నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఏం, ఈరోజు ఉదయం నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది, అందువల్ల మనసు పాడైపోయింది. ఆ మాటలను బట్టి అతడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో భవానీ గ్రహించగలిగింది. మనసు పాడైతే ప్రయోజనం ఏమిటి, అటువంటి పొరపాట్లు మరలా జరగకుండా చూడాలి అన్నది అతడి కనుల్లోని భావాన్ని చదవటానికి ప్రయత్నిస్తూ. ఉష నిద్రపోయిందా, మాట మార్చాడు. ఆ విషయం ఏమిటో ఆమె తరచి అడగనందుకు సంతోషించి అనుకుంటాను. ఇందిర ఏది కనిపించదే, ఎందుకు? బజారు పని ఉందిట. ఓహో, డబ్బు కూడా నా దగ్గర ఉదయమే తీసేసుకుంది. అదేమిటో, కొని తెచ్చే వరకు మాత్రం సస్పెన్స్ అట. ఏవైనా నువ్వంటే చాలా ప్రేమలే. పూర్వం వల్లనే నిర్బలంగా కల్మషరహితంగా ఉన్న ఆ మాటల వెనక గల మనస్సును అనుమానించినందుకు పశ్చాత్తాపడుతూ తనను తానే నిందించుకున్నది భవాని. ఛా, అబలైన ఆడదానికి అనుమానం కంటే పెద్దదైన జబ్బు ఉండదు అని లోపల వగచింది. భవానీ బలరాంకు కాఫీ పలహారాల ట్రేతో వచ్చిన ఇందిర బయట నుండే అడిగింది, లోపలికి రావచ్చా? ఆమె ముఖం వ్యాకులపూరితమై కనబడింది భవానీకి. కూర్చోయిందు రా అన్నది ఉదయపు క్రోధానంతను విస్మరించి. ఇందిర తప్పనిసరిగా కూర్చున్నదే గాని మాట్లాడలేదు ఎవరితోనూ. అబ్బా, నువ్వు అలా మూగిగా ఉంటే బాగుండదు ఇందు అన్నట్లు, ఇందులో ఏమీ కప్పలు వానపాములు వగేరా లేవు కదా, నీ చెల్లెలేం చేసిందో తెలిసిందా పొద్దున? ఆ, నేను చూస్తూనే ఉన్నాను, దాని బుద్ధే అంత కొంటి కోణంగి. ఇందిర నవ్వలేదు, పెదవి కదవలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు ఇందిరా, బలరాం అడిగాడు. బావా, ఇంట్లో ఆసరాగా మీ అక్కగారు నిర్మల ఉన్నారు, ఇక నా అవసరం లేదనుకుంటున్నాను. పిడుగుపడ్డట్లే చూశారు భవానీ బలరాములు. నువ్వు లేకుంటే ఉష ఏమవ్వాలి, కానీ మాకోసం నీ చదువు మానుకుని నేను ఇక్కడ ఉండమని కూడా నేను అనలేను ఇందిరా. ఉష భవిష్యత్తును ఎంత కోరుతున్నానో నీ భవిష్యత్తును అంతగానే కోరుకుంటున్నాను, కానీ ఎవరినైనా వంట మనిషి కోసం ట్రై చేస్తాను. నా చదువు కంటే నాకు అక్క ఆరోగ్యమే ముఖ్యం, వచ్చే సంవత్సరమైనా చదువుకోవచ్చు కానీ
ఇంట్లో చాలా మందిమి ఉన్నాం, అందుకని మీకేమైనా డిస్టర్బెన్స్గా ఉందేమోనని. కాదు, నువ్వేమిటో దాస్తున్నావు, చెప్పమ్మా. ఇందు ఏమీ లేదు బావా, మీరు అక్క ఇద్దరు ఉండమంటే ఉంటాను, అభ్యంతరమైతే వెళ్ళిపోతాను. బలరాం అయోమయంగా చూశాడు. భవానీ కల్పించుకుంది. ప్రస్తుతం ఆమె మనసులో ఏ అనుమాన మాలిన్యత లేక స్వచ్ఛంగా సరళంగా ఉంది. ఏమీ లేదులేండి, మీ అక్క స్వభావం మీకు తెలిసిందేగా, ఏదో అంటుంటారు, నేను సర్ది చెప్పలేను. ఓస్ అంతేనా, పెద్దవాళ్ల ఛాతస్థాలు పట్టించుకోకూడదు ఇందిరా. అయినా ఆవిడ ఎన్నాళ్ళుంటుందిలే, వెళ్ళిపోతుంది. ఛా, ఆవిడెందుకు వెళ్ళాలి, నా ఉద్దేశం. ఏమీ లేదు కానీ తయారుగా, త్వరగా. ఈరోజు ఉదయ్ పిలిచాడుగా, మార్కెట్ నుండి అటే వెళ్ళి వచ్చేద్దాం. వచ్చేసరికి ఆలస్యమైపోతుందని ఆలోచిస్తున్నాను. అక్క పర్వాలేదు, ఉషన్ తీసుకుపోదాం, త్వరగా వచ్చేద్దాం. ఏం భవానీ? ఓ, ఇందిరా తన నిమిత్తం కొని తీసుకురాబోతున్న వస్తువు ఏమిటా అని ఆతృతగా ఎదురుచూస్తోంది భవానీ. చిట్టమ్మ సరుగుడును సరుకు చేయక. బాగుంది వెర్రి తల్లి, ఇద్దరూ కలిసి షికార్లు కొడుతుంటే చూస్తున్నావా? వాళ్ళకి అడ్డు కాకుంటే నిర్మలని ఎందుకు తీసుకుపోలేదు వెంట? అడ్డనేగా, సూర్యంగాడిని ఇంటి నుండి తరిమేసింది. రేపో మాపో ఏదో వంకన నన్ను తరిమేసింది. అవునని కాదని కూడా అనలేదు భవానీ. అయితే ఖాళీ చేతులతో నిద్రపోతున్న ఉషతో వచ్చిన భర్తను, చెల్లెల్ని చూసిన భవానీ మెదడులో తిరిగి పాములు పిల్లలు ఆడుకోసాగే. ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళటానికి అలాగ నా వద్ద నాటకం ఆడారా? అన్ని వందల డబ్బు ఏం చేసి వచ్చారు? దాచుకున్నదేమో. అనుమానాలు అసూయకు తావిస్తాయి. ఆడదానికి అసూయ కుష్ఠరోగాన్ని మించిన అసహ్యకరమైన జబ్బని తెలిసి భవానీ ఆ అసూయకు లోబడిపోయింది. ఆమెలోని అనుమానంకు కొమ్మలు రెమ్మలు వేస్తూ దినదిన ప్రబర్ధమానం కాసాగింది. ఉదయ్ ఇంట జరిగిన మర్యాద విశేషాలు వగైరా బలరాం భార్యకు వినిపిస్తుంటే ఇందిర సిగ్గుతో తన గదిలోకి జారుకుంది. అయితే అనుమాన పిశాచ్ బాధకు లోనైన భవానీకి ఇది కూడా అపార్థానిక ఆస్కారం ఇచ్చింది. ఆ రేగిన తల, దొంగచూపులు, నేను పసిగడతానేమోనని అలా పారిపోయి దాక్కున్నట్లుంది. మంచి రోజున ఉదయ్ను వాళ్ళమ్మగారిని వంటికి భోజనానికి రమ్మన్నాను. ఎల్లుండి ఆదివారం గనక ఎల్లుండే వస్తామన్నారు. మంచిది. నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉన్న భవానీ ధోరణికి విస్మితుడయ్యాడు బలరాం. ఏం భవానీ అలా ఉన్నావే? ఏమీ లేదు. ఇందిర వెంటనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, ఇక మీపై నేను పాపాయి ఇలా భారంగా ఎలా గడిపేది? పోనీ, నేను మా నాన్నగారి దగ్గరకు వెళ్ళిపోన ఉషతో మీరు హోటల్లో భోంచేసి నిశ్చింతగా మీ స్టడీస్తో గడపవచ్చు. భవానీ బాణం దెబ్బతిన్నట్లే గిలగిలలాడాడు. కనీసం కంటి చూపుతోనైనా తృప్తి పడుతున్నాను. నువ్వెక్కడో ఉంటే నేను ఎలా బతుకుతాను? ఆమె తలను తన ఒడిలోకి తీసుకుని నిమురుతూ మాట్లాడసాగాడు. నువ్వు తిరిగి బాగా లేచి తిరిగే రోజు కోసం ఎంతగా నిరీక్షిస్తున్నాను భవానీ. మరలా మనం పూర్వంలా హాయిగా రాత్రి పగలు తెలియకుండా. అతడి చేతులపై తన చేతులు వేసి పట్టుకుంది భవానీ. అతడు ఉచ్చరించే ప్రతి ఒక్క మాట గుండెల్లోతు నుండి వస్తున్న నిజంలా తోచింది. తనపై భర్తకు ప్రేమ నశించలేదు. పూర్వంలానే అతడి హృదయమంతా తానే నిండి ఉంది. భగవాన్ ఎంత దయామయుడవు! ఇంతకంటే గొప్పతనం అదృష్టం ఏముంటాయి స్త్రీకి? ఈ ప్రేమను ఇలాగే నిలుపు. నేనెంత అదృష్టవంతురాల్ని! నా మనస్సును చిన్నది చేయకు, నా బుద్ధిని హీనం చేయకు, నాలో అల్పానుమానం అంకురించనీయకు. నిశ్చింతగా నున్న ప్రాణం నిద్రమాత్ర సాయం లేకనే నిద్రపోయింది. భార్యాభర్తల అన్యోన్యత, అక్కాచెల్లెళ్ల అనురాగము ఏమాత్రం చడలకపోగా తన వెల్తి బుద్ధే బయటపడిందని గ్రహించిన చిట్టమ్మ చింతాక్రాంతయ్యి మార్గాంతరాలు వెతుకుతుండగానే కొన్ని రోజులు నిర్మలంగా నిరుపద్రవంగా గడిచిపోయాయి. మధ్య మధ్య ఉదయ్ రాకపోకలు ఆమెను మరింత నిప్పును తొక్కిన కూతురిని చేస్తున్నాయి. బుద్ధి వెర్రితలలు వేస్తోంది. కూతుర్ని బాగా ముస్తాబు చేసి మామయ్యకు ఈ కాఫీ ఇచ్చిరామా అంటుంది. కూతురు వచ్చి మామ తన దిశ కన్నెత్తి కూడా చూడలేదని చెప్తే మనస్సు మారెమ్మలా మండిపోతుంది. మామయ్య స్నానానికి వస్తున్నాడు, తువ్వాలు సబ్బు అన్నీ ఉన్నాయో లేదో చూడమ్మా అని పంపుతుంది. నిర్మలను అలంత దూరంలో చూస్తూనే స్నాన సంగతి విరమించుకుని వెనుదిరిగిపోతాడు బలరాం. నిరాశతో నిస్త్రాణ పడరాదని తనను తానే హెచ్చరించుకుంటుంది చిట్టమ్మ. మరో 4 ఏళ్లు ముందైనా పుట్టావు కాదే, మీ మావకు ఈడు జోడుగా ఉంది. పోనీ, మీ మామకు నీకు ఈడైన కొడుకైనా లేడు. నాకొచ్చాయి పాటలు, నీకు సంబంధాలు వెతకలేక. బలరాం భోజనానికి వచ్చిన వేళలో అతడు వినవలెననే ఉద్దేశంతోనే ఈ మాటలు విసురుతోంది చిట్టమ్మ ఒకనాడు. బలరాం అసహనంగా ఉగ్రంగా చూశాడు. అక్క, అలా మాట్లాడటానికి నీ సిగ్గులేదు, అదిలించినట్లే అన్నాడు. ఏరా బాబు, నేనేమన్నాను? పిల్లలతో అటువంటి మోటు మాటలు మాట్లాడితే వాళ్లకు నీపై గౌరవం ఏముంటుంది? ఇలాంటి కక్కుర్తి రకాలే ఎవళ్ళో ఇలాంటి సంబంధాలు కల్పించి ఉంటారు. మేనమామ మామ కొడుకు కూడా అన్నతో సమానం చెబుతుంటే మాటి మాటికి పెళ్లి పెళ్లి అని ఎందుకు ఆ పిల్లని చిన్నపుచ్చుతావు? భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. తమ్ముడు అంత చేటు మందలించగలడని ఊహించని చిట్టమ్మ చిన్నబోయిన ముఖంతో కూర్చునిపోయింది. కారణం తెలియకుండానే నిర్మలకు ఏడుపొచ్చేసింది. ఇందు సరాసరి తన గదిలోకి వచ్చేసిన ఉదయ్ని తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది ఇందిర.
అందరూ చూస్తారని సిగ్గు కూడా లేదా? ఎందుకు, లైసెన్స్ కోసం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయిగా. చాలే, ఎందుకు వచ్చినట్లు? క్వశ్చన్ పేపర్ నీకు దొంగతనంగా జరవేయడానికి. ఏమిటి? ఆ, సనువుగా కూర్చుంటూ అన్నాడు. ఈరోజు మా అమ్మ వస్తోంది. ఆవిడ అడిగే ఉల్టా సీదా ప్రశ్నలన్నింటికీ టకటకా చెప్పేసాయి. ఫస్ట్ క్లాస్ కొట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ గారెలు అరిసెలు చేయటం వచ్చా అంటే ఓఎస్ 100 మందికి అనేసాయి. అలాగే వంట వచ్చా అంటే అవునవును, ధాన్యం దంచడం వచ్చా అంటే ఆహూ ఊహు అంటూ దంపుళ్ల పాట కూడా పాడేనా? ఓఎస్, అటువంటి వాటికి స్పెషల్ మార్క్స్ ఉంటాయి. చాలుగాని నడు బయటికి. ఎవరమ్మా వచ్చారు అంటూ చిట్టమ్మ వచ్చి ఓ చూపు విసిరిపోతే పోయింది. ఆహా ఆహా, పెళ్లి చూపులకు వందలు వందలు ఖర్చులతో హోటల్లో సామాన్లు దిగిపోతున్నాయి. అదృష్టం ఉండాలమ్మా, అదృష్టం. అమ్మా అయ్యా లేకుంటేనేం అంటూ భవానీ గదిలోకి వెళ్ళి మెటికలు విరిచింది. భవానీ మాట్లాడలేదు. ఉదయ్ తల్లి శ్యామలాంబ ఆర్భాటంగా వచ్చింది కారులో ఇద్దరు నౌకర్లతో. బలరాం ఎదురెళ్లి తీసుకొచ్చి భవానీ గదిలో కూర్చుండజేశాడు. గంటసేపు మాటలు నవ్వులు మనస్ఫూర్తిగా దొరికిపోయాయి. నిశ్చయం జరిగిపోయింది. శ్యామలాంబ కాబోయే కోడలు ఇందిరకు 1000 రూపాయలు ఇచ్చింది కానుకగా. త్వరలో ముహూర్తం కూడా చూడమని అన్నది. నాదొక్కటే మాట, అందిర అంది, 1 సంవత్సరం తర్వాత మాత్రమే పెళ్లి జరుగుతుంది, ఇది నా ప్రార్థన. శ్యామలాంబ అర్థంగా అన్నట్లు చూసింది. ఉదయ్ బలరాములు కారణం వివరించారు. సరే మరి, త్వరగా కోలుకుని మా కోడల్ని మాకిచ్చేయండి భవానీ గారు అన్నది శ్యామలాంబ నవ్వుతూ. భవానీ ఇందిర దిశ కృతజ్ఞతగా చూసింది. ఉదయ్ ఎవరు చూడకుండా కన్ను గీటాడు ఇందిరకు. పోనీ, మీకు అభ్యంతరమైతే వదిలేండి, వివాహం త్వరలోనే జరుపుతా, మా అవస్థ మేం పడతాం అన్నాడు బలరాం. అయ్యయ్యో, అదేం మాట, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మనస్ఫూర్తిగానే అన్నది శ్యామలాంబ. సంవత్సరం ఎంతలో తిరిగి రావాలి, ఈలోగా ఉదయ్ స్టడీస్ కూడా పూర్తయిపోతాయి, ఇది ఒక విధంగా మంచిదే. థ్యాంక్స్, ఉదయ్ వస్తూనే ఉంటాడు, అమ్మాయిని అప్పుడప్పుడు పంపించుతుండండి. తప్పక, మీరు కూడా ఎప్పుడనుకుంటే అప్పుడు రండి, ఇది మీ ఇల్లే, భవానీ బలరాములు ముక్త కంఠంతో చెప్పారు. నిష్క్రమించే ముందు ఇల్లంతా చూడటానికి లేచింది శ్యామలాంబ. తీసుకెళ్ళిందిరా అన్నది భవానీ. భవానీ ఉదయ్ బలరాములు ఇక్కడ కబుర్లలో పడ్డారు. వంటగదిలోకి వచ్చిన శ్యామలాంబ ఆశ్చర్యంగా చూసింది. చిట్టమ్మను నిర్మలను గుర్తుపట్టింది. మీరు? అవునమ్మా, నా తమ్ముడే బలరాం. నాకు తెలియదు, ఇప్పుడు తెలిసి చేసేదే ఉందిలేండి. అయినా మా నిర్మలకి మీరు కాదన్నంత మాత్రాన పెళ్లి కాకపోదు. ఉషా నిద్రలేచిన సంబడి విని ఇందిర అటు వెళ్లటంతో అవకాశం దొరికి స్వేచ్ఛగా వాగసాగింది చిట్టమ్మ. అబ్బాయే ఇష్టపడినప్పుడు ఏం చేస్తాను చెప్పండి. అవునులేండి, ఎర్రగా బుర్రగా ఉండి 4 ఇంగ్లీషు ముక్కల కోసం ఆశపడిన వాళ్ళంతా ఇట్లాగే బోర్లా పడుతుంటారు. ఏమిటి? అవునమ్మా, అసలు సంగతి ఏమంటే అటు ఇటు చూసి ఎవ్వరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక గుసగుసలతో శ్యామలాంబకు చెవిలో చెప్పింది. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని భవానీ ఉదయ్కు అంటగడుతోంది. దానికి మాత్రం ఈ ఇల్లు వదలాలని లేక వంకలు పెడుతోంది, ఇది అసలు సంగతి. శ్యామలాంబ కనుపములు పైకి లేచి అక్కడే ఉండిపోయాయి. కనుగుడ్లు కంటిరెప్పలు కప్పలేనంత పెద్దవైపోయాయి. ఎవరితో మాట్లాడకుండా సరసలాడుతూ పోయి కారులో కూర్చుంది. ఏమిటమ్మా అని ఉదయ్ ఎంత బతిమాలనా చెప్పలేదు. ఇంటికి వద చెప్తాను, భర్త కంటే పరాయిల్లు ప్రేమైన కారణం ఏమిటో ఎవరో బలరాం బ్రతిమలాడాడు. భవానీ అభ్యర్థించింది, లాభం లేకపోయింది. మీ అమ్మాయి విషయం మీకే తెలుసు, మాకు శీలం గల పిల్ల ముఖ్యం. ఇంటికి చేరుతూనే ఆమె కొడుకుపై విరుచుకుపడింది. ఈ ముదనష్టపు సంబంధం నీకెక్కడ నచ్చింది? ఆ పిల్ల బావతో చిట్టమ్మ ఎక్కించిన విషయం అంతా కక్కింది. చచ్చా, లేదమ్మా, తన కూతురిని చేసుకోలేదనే అసూయతో వాగి ఉంటుంది. చూద్దాం, ఏడాది గడువు అన్నదిగా, ఇప్పుడు మాత్రం ఈ నిశ్చయాలు స్నేహాలు పనికిరావు, నీ క్షేమం కోరే చెప్తున్నాను. ఎందుకు, ఏడాది తాత్సారా, ఇప్పుడే తేర్చుకుంటాను అంటూ బయటకు నడిచాడు ఉద్రేకంతో ఒగిపోతూ ఉదయ్. నా వెంట సినిమాకు రావడానికి కూడా బావ అనుమతి తీసుకున్నది ఇందుకేనా? అతడిలోనూ అనుమానానికి అంకురం పడింది. శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉన్న ఇంట చిట్టమ్మ రాబందులా ఆనందంగా తిరుగుతోంది. బలరాం మెడదిగలేదు, ఇందిర గత్తలుపు తీయలేదు. భవానీ కన్నీటి ధారలకు ఆపులేదు. రాత్రి 9:30 వరకు అలా గడిచింది. ఉషకు పాలు కలిపి తీసుకువెళ్ళటానికి ఇందిర తప్పనిసరిగా తలుపులు తెరిచి బయటకొచ్చింది. నీకు ఓ ఇల్లు వాకిలి ఏర్పరచాలనుకున్న పాపానికి వాళ్లకి ఉపవాసాలు ఏడుపులు రాశాయి. వెళ్ళు, వెళ్ళి అన్నాలు తినిపించి ఇద్దరి చేత. నీ ఉసురుకు వాళ్ళు చనిపోగలరు తల్లి. తల్లి, నా తమ్ముణ్ణి మరదల్ని బతికించమ్మా. రాక్షసిలా అరుస్తున్న చిట్టమ్మను నిశ్చారణగా చూసింది ఇందిర. ఆమెకు తెలుసు ఇదంతా చిట్టమ్మ చల్వాని. వెళ్ళు తల్లి, వెళ్ళు, ఇకనైనా నా తమ్ముడి వెంట పట్టమ్మాను. భవానీని ఎంత ప్రతిమలాడినా ఇందిర మార్చలేకపోయింది. అక్క, నాపై కోపమా? కాదే, నాకు నాపైనే కోపం, నాకొచ్చిన రోగంపైనే నా కోపం. ఈ రోగం వల్ల నేనే అందరిలో ఇలా చిలకనైపోయాను. వెళ్ళు వెళ్ళు, నన్ను విసిగించకు, నాకు మొహం చూపకు.
దుఃఖం దిగమిక్కున్న ఇందిర మేడ మీదికి నడిచింది. ప్రాణం లేని కట్టెలా పడి ఉన్నాడు బలరాం మంచం మీద. చిట్టెమ్మ వాగుళ్ళు వింటూనే ఉన్నాడు. బావగారు కదలిక లేదు. మరింత దగ్గరగా వెళ్ళి అతడి మంచం దగ్గర కింద కూలబడి వెక్కి వెక్కి ఎడవసాగింది. నాకు చేతిలేని సేవ చేయాలని వచ్చి మిమ్మల్ని ఎంత అవమానాలతో ముంచాను. బలరాం మాట్లాడలేదు. అతడి చెయ్యి ఆమె శిరస్సును నిమరసాగింది. బావా లేచి అన్నం తినండి, అక్క ఆరోగ్యం అసలే. మాటలు పూరించలేక మరింత దిగ్గుళ్ళి ఎడవసాగింది. ఊరుకోయిందు, నీకొచ్చిన అవమానం ముందు మా ఆరోగ్యాలు బాధలు ఏమాత్రం లేవండి. నా కర్మ నాది, మీరు అన్నం తిని అక్క కూడా ఎలాగైనా తినేట్లు చేయండి. ఇందిరా దేవతవు కదమ్మా, ఇంత అవమానం భరించి ఇంకా ఎలా మాకోసం ఇదవుతున్నావు? ఇంతకు ఎవళ్ళు ఈ ఘోరమైన? బావగారు ప్లీజ్, మనం అనుకోను కూడా వద్దు ఈ నీచ విషయాలు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు లేవండి ప్లీజ్. ఇందిరా నన్ను వదిలేయమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, మీ ఊరు వెళ్ళిపోయి హాయిగా చదువుకో. ఎందుకు నీకు ఈ నిష్కారణ నిందలు? మీరు లేవండి, అక్క కోసం ఉష కోసమైనా మీరు లేవాలి పద. మెట్లు దిగి వస్తున్న ఇరువురిని జుగుప్సతో నిందాపూర్వకమైన చూపులు చూస్తూ నిలబడ్డాడు ఉదయ్. అతడిని చూసిన బలరాం అడుగు ముందుకు సాగక నిలబడిపోయాడు. ఇందిర చూపులు నిశ్చలంగా ఉన్నాయి. ఉదయ్ అన్నది విరివిరివించని స్వరంతో. అవును ఉదయ్నే, థ్యాంక్స్, గుర్తించావు. నీ అసలు రూపం ఇదే అయితే నాతో నాటకం ఎందుకాడా? ఉదయ భాస్కర్ రావు, కర్కశంగా సంబోధించాడు బలరాం. ఇంతింత విద్యావంతులమై ఇటువంటి నీచపు అనుమానాల ఎవరు నీకు విషవెక్కించారు? నీ సొంత అక్క నిరసనగా అన్నాడు. అయినా ఎవరో చెప్పడం దేనికి? ఇప్పుడు నేను చూసినదేమిటి? ఇదివరలో చూసినా అర్థం చేసుకోలేకపోయాను. సరాగాలకు సయ్యాటలకు అక్క మొగుడు, సంసారానికి అసలు మొగుడు కావాలా వారివ్వా? అతడి మాటలు పూర్తి అవుతుండగానే బలరాం దూకినట్లే వచ్చి ఎడాపెడా వాయించాడు, గెట్అవుట్, గెట్అవుట్ ఆఫ్ మై హౌస్. అంతలోనే గొళ్ళున భవానీ ఏడుపు వినిపించింది. ఉషా ఉషా, తల్లి ఏమైంది నీకు? అటు అందరూ పరిగెత్తారు. ఉషా మెలిగలు తిరిగిపోతూ కనుగుడ్లు విపరీతంగా తిప్పుతోంది. ఏడవలేనట్లుగా ఎక్కిళ్ళు వస్తున్నాయి గొంతులో నుండి. అబ్బే పసిపిల్లలకు వచ్చే నొప్పిలే అది, తగ్గిపోతుంది నిర్మలంగా నిర్వికారంగా అంటోంది చిట్టమ్మ. ఏమాత్రం కంగారు ప్రదర్శించకుండా దగ్గరికైనా రాకుండా. ఇటువంటి స్థితిలో అంత నిదానం ఎలా సాధ్యం? నిర్మల ఐదు గదిలోని అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతోంది అన్నట్లు చూశాడు ఉదయ్. బలరాం ఏమి మాట్లాడకుండా ఉషను భుజాన వేసుకుని పరిగెత్తాడు బయటికి. అందరూ అనుసరించారు. ఉదయ్ కారు తలుపు తెరిచాడు. అటు చూడను కూడా చూడని బలరాంను అర్థింపుగా అన్నాడు, ప్లీజ్ ఇటువంటి సమయంలో కాదు పట్టింపులు, రండి త్వరగా చేరదాం. మాట్లాడకుండా అంతా కారులో సర్దుకున్నారు. భవానీ కంటే మిన్నగా ఏడుస్తోంది ఇందిర. ఇప్పుడే నేను పాలు పట్టి మీ దగ్గరకు వచ్చాను బావా, ఇంతలో ఏమైంది? ఉష తలనిమురుతో అంది. ఆహా ఎంత ప్రేమ ఒలికిస్తున్నావు తల్లి, ఇంకా అనుమానం ఏమిటి? ఆ పాలల్లో ఏం కలిపావు ఆ పిల్లని అడ్డు వదిలించుకోవటానికి? వదినా నేనా? నిస్త్రాణగా వెనక్కు తిరగిలబడింది ఇందిర. భగవాన్ ఏం పాపం చేశాను, ఎన్ని నిందలు నా నెత్తిన? కుళ్ళి కుళ్ళి ఎడవసాగింది. చూస్తూనే డాక్టర్ ఏదో తినరానే తిన్నది, నా శక్తి కొలది ప్రయత్నిస్తాను అన్నాడు. ఉష గదిలో డాక్టర్ల చేతుల్లో ఉన్నది, చావు బతుకులతో పోరాడుతూ. బయట అందరూ ఎవరికి వారు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఏడుస్తున్న భవానీని బలరాంను ఓదార్చేవారున్నారు. ఇందిర అందరికీ దూరంగా వెలివేసినట్లు నిలబడి ఉంది. ఆమెను పట్టించుకున్న వారే లేకపోగా ఉండి ఉండి చిట్టమ్మ విషపు చూపులు తినివేస్తున్నాయి. భవానీ ఏడ్చి ఏడ్చి సొలిపోతున్నది. అక్క ఏడ్వకు, నీ మంచి మనస్సే ఉషను కాపాడుతుంది. ఏడవకక్క, తాను ఏడుస్తూనే భవానీని ఓదార్చడానికి చెరువుకు వెళ్ళింది ఇందిర. పిశాచి తాకకు నన్ను, దూరంగా పో, రౌద్రంగా అరిచింది భవానీ. అక్క ఇంకా నీ నక్క చిత్తులు నమ్ముతుందిటే, అక్క అక్క అంటూ బచ్చకు చేరి ఎంత ఘాతుకాన్ని కొడుగట్టా చిట్టమ్మ పురాణం విప్పింది. దీనంగా బేలగా అందరి వైపు చూసింది ఇందిర. అందరి ముఖాలు ధరణికి అభిముఖమై ఉన్నాయి. ఇందిర కనులు తుడుచుకుంటూ భవానీ దశ స్థిరంగా చూసి నమస్కారం చేస్తూ అంది, అక్క నేనెప్పుడూ భగవంతుడు అంతగా తలచలేదు, మంచితనమే దైవమని నమ్ముతూ వచ్చాను. కానీ ఈరోజు మాత్రం అంటున్నాను, దైవమే ఉంటే ఉష బతికి నా నెత్తి మీద నుండి ఈ నిందను తొలగించాలి. పసిపాపలు దైవస్వరూపులే అయితే ఉష కోలుకుని ఏం జరిగింది చెప్పాలి, ఆ దైవం చెప్పించాలి. 2 గంటల తర్వాత డాక్టర్ బయటికి వచ్చాడు. ప్రమాదావస్థ దాటింది, ఉదయం స్పృహ వస్తుంది, అంతా తేలిగ్గా నిట్టూర్చారు. ఇది విష ప్రయోగం, పోలీస్ కేసు. డాక్టర్ ప్లీజ్, నువ్వు నా స్నేహితుడివి, పిల్ల దక్కింది అంతే చాలు, ఆర్భాటం చేయకు, అసలే నేను మతిలేక ఉన్నాను అన్నాడు బలరాం అసహనంగా. ఆందోళన స్థితి తగ్గి అందరూ తేలిగ్గా నిశ్వసించారు. ఇందిరేది ఆరాగా అడుగుతూ చూశాడు ఉదయ్. అప్పుడందరికీ ఆమె అజ వచ్చింది, ఆ చుట్టుపట్ల ఎక్కడా లేదు.
ఇంటికి పోయిందేమో మొహం చెల్లక అన్నది చిట్టమ్మ. ఉష ప్రమాద స్థితి దాటిందని బతుకుతుందని డాక్టర్లు చెప్పాక చిట్టమ్మలోని చైతన్యం కొంత తగ్గడం గమనించాడు ఉదయ్. నేను ఓ గంటలో వస్తాను అని నిలిపిపోయాడు ఉదయ్. బలరాం ఇంటలేదు ఇందిర, ఇల్లు ఖాళీగా ఉంది. అంత ఇంట్లోనూ పిశాచిలా తిరుగుతున్న సూర్యం ఉదయ్ని చూసి కంగారు పడసాగాడు. ఏం చేస్తున్నావు, నువ్వెప్పుడొచ్చావు? ఉదయ్ తీక్షణంగా అడిగాడు. ఇప్పుడే, ఆ ఇందాక. రాత్రి ఉష ఆరోగ్యం పాడైంది. అప్పుడే ఇక్కడున్నావుగా, మాతో రాలేదే మరి? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. డామిట్, నేను రాత్రి ఇంట్లోకి వస్తున్న సమయంలోనే నువ్వు నాకంటే ముందు రావటం చూశాను, నువ్వు ఉషగదిలోకి వెళ్ళటం చూశాను. షర్ట్ పట్టుకుని రెండు తగిలిస్తూ నాతో నడు అని కారులో పడవేసి తీసుకెళ్లాడు. కర్మసాక్షి ఆగమనం తెలుపుతూ తూర్పు తెలతెలవారుతోంది. కనులు మూస్తూ తెరుస్తూ అటు ఇటు కదులుతున్న ఉష మంచం చుట్టూ చేరి ఉన్న అందరూ ఉదయ్ రాకతో తలెత్తి చూశారు. సూర్యంను షర్ట్ కాలర్ బట్టి ఈడ్చుకు వచ్చి ఉదయ్ బలరాం కాళ్లపై పడవేశాడు. మామయ్య క్షమించు, బోరుమన్నాడు సూర్య. బలరాంకు భవానీకి ఏమీ అర్థం కావటం లేదు. పూర్తిగా తెలివి వచ్చిన ఉష ఆంటీ అంటూ ఇందిర కోసం నలువైపులా చూస్తూ అంతలోనే సూర్యాన్ని చూసి బాబోయ్ చంపేస్తాడు అని బిగ్గరగా ఏడవసాగింది. ఏమిటమ్మా ఏమిటి? బలరాం కుమార్తెను గుండెలకు హత్తుకుంటూ అడిగాడు. సూర్యగాడు చంపేస్తాడు డాడీ, ఏడుపు అధికమైంది. బలరాం అయోమయంగా చూడసాగాడు. చెప్పు ఏం జరిగింది అంటూ సూర్యాన్ని రెండు కొట్టాడు ఉదయ్. అయ్యో నాయన, వాడేం చేశాడు? రంగంలో కొరకపోయిన చిట్టమ్మను మర్యాదగా నోరు మీయమని చెప్పాడు. చెప్పరా రాస్కెల్. పక్కలో పోటు పొడిచేసరికి సూర్యం దండాలు పెట్టాడు బలరాంకు ఉదయ్కు. చెప్తాను కానీ నన్నేం చెయ్యరుగా. చెయ్యం, ఇదంతా మా అమ్మ చేయించింది. అత్త రోగిశ్రీదే గనుక నిర్మలనిచ్చి మామకు పెళ్లి చేయాలంటే ఈ పిల్లని కూడా అడ్డు తీసేద్దాం అన్నది. రాత్రి అందరూ ఎక్కడెక్కడో ఉంటే నాకు ఉష ఒక్కతి దొరికింది. నేను చాలా రోజులుగా జేబులో పెట్టుకు తిరుగుతున్నాను, అతని కోసమే. నోట్లో మందు పోసి నీళ్లు పోసి ముక్కు మూసేశాడు డాడీ, ఉష చెప్పింది. బలరాం భవానీ ఎవరికి వారేం రాణపడిపోయారు. ఏదో తమ్ముడు, బుద్ధి గడ్డి తిని కాళ్ళు పట్టుకున్న చిట్టెమ్మను విదిలించాడు బలరాం. పో పాతకి, జన్మలో నాకు మొహం చూపకు. చిచ్చి, నువ్వు ఒక ఆడదానివేనా? అక్కడ నర్సి అంది. ఇందిర ఏది ఉదయ్, అందరం కలిసి ఆ దేవతను నిందించాం, ఈ పాపానికి నిష్కృతి లేదు. డగ్గుతిగతో అంది భవానీ. ఇంకెక్కడ ఇందిరా, ఇవిగో ఉత్తరాలు, ఇక్కడి హెడ్ నర్స్కిచ్చి వెళ్ళిందిట. బలరాం ఆత్రంగా చదివాడు. బావగారు క్షమించండి, నేనే పాపమూ చేయలేదు. ఎవరి మనస్సు శంకమున్నా మీ మనసులో ఉండదని తెలుసు. ఈ స్వార్థ కలుషిత సమాజంలో నేను ఇవ్వడలేను, చచ్చిపోను, అంత పిరికిదానను కాదు. నా సేవలు ఎక్కడవసరమో, ఎక్కడైతే స్వార్థ త్యాగానికి ప్రతిఫలంగా దూషణా నిందలు వినిపించవో అక్కడికి పోతున్నాను. రెడ్ క్రాస్ సంస్థలో చేరి ఆర్తుల పీడితుల సేవకు అంకితమై జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. నా కోసం వెతకవద్దు, బాధపడవద్దు. అక్క ఆరోగ్యం జాగ్రత్త. ఉషకు ఆశీస్సులు. మీ నుండి తండ్రి ప్రేమను పొందిన ఇందిర. ఉదయ్ గుడ్ బై. నా నిశ్రమణకు మీరెవరూ బాధ్యులుగా ఊహించుకుని బాధపడవద్దు. మనం మహానుభావులం కాదు, మహర్షులం కాదు. రాగద్వేషాయాంకితమైన మనుగడకై వచ్చిన మట్టి బొమ్మల మామూలు మనుషులం. అంతే, మీ స్థానంలో నేనున్నా ఈ విధంగానే ప్రవర్తించేదాన్నేమో. నేనెవ్వరికీ అవసరం లేదు, నాకెవరూ లేరు, అందుకే పోతున్నాను ఇందిర. లేదిందు, నువ్వు నాకు కావాలి, వస్తున్నా, ఎక్కడున్నా వెతికి తెచ్చుకుంటాను. నీవు లేనిదే నేను తిరిగి రాను. శబ్దం పట్టి వెళ్ళిపోయాడు ఉదయ్. అక్క, అంతా నా దురదృష్టం. ఎంత ప్రేమించావో అంత అసహించుకున్నావు నన్ను. చిట్టమ్మ నిర్మలను నీ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది ఆమె నోటి నుండే స్వయంగా విన్నాను. అందుకే ఉషను భావను అలా కంటికి రెప్పలా కాచేదాన్ని. నేను తన దారికి అడ్డు అని గ్రహించిన ఆవిడ నాపై నీలో విషబీజాలు నాటింది. బావతో నేను ఏ అరమరికలు లేకుండా మాట్లాడిన మాట నిజమే. అయితే నేను యువతినని మర్చిపోయాను. నాకు తండ్రి అన్నా ఉంటే బావలాగే ప్రేమగా అమ్మా ఇందు అని పిలిచేవారేమోననిపించేది. పోనీ, నీ ఆరోగ్యం జాగ్రత్త. అలానే ఒక మూల గదిలో ఉండకు, నలుగురిలో కలవటానికి ప్రయత్నించు. త్వరగా కోలుకుంటావని నీకోసం వీళ్లు చేరుకొనాలని ప్రయత్నిస్తే సిద్ధంగా దొరకలేదు, కొద్ది రోజుల్లో రావచ్చు. దాని ఉపయోగంతో కాస్త ఇల్లంతా తిరిగి చూసుకుంటూ ఉండు ఇందిర. ఇందిర డబ్బు తీసుకున్న కారణం ఇదా, ఎంత నీచంగా ఆలోచించింది తాను. ఉషోదయ వేళ పూల మొక్కల నడుమ తిరుగాడే వేళ ప్రతి పువ్వులో ఇందిర ముఖం కనిపిస్తుంది బలరాంకు. ఆమె చెలోక్తులు చెవుల్లో గింగురుమంటాయి. గుడ్ ఈవినింగ్ డాడీ అంటున్న ఉషముఖంలోనూ ఇందిరే కనిపిస్తుంది అతడికి. ఉదయ్ నుండి ఏదైనా ఉత్తరం వచ్చిందా అని అడిగే భార్యకు ఒకటే సమాధానం చెప్తాడు రోజు. ఉత్తరం ఎందుకు? ప్రతి ఉషస్సున వచ్చి ఇందిర నాతో కబుర్లు చెప్తోంది. ఇందిర వెంట ఎప్పుడూ ఉదయం ఉంటాడు. కథ ఇంతటితో సమాప్తం.